ุมเพ็ญบุทาวีตมุฉันโมเพ็ญวิเทศุโทธุพระมาสุตระพระวิชเชวะเหตุมัทเพ็ญวิชชิตัยมหาภูตานิหังการหะక్షేత్రము అనే దాని విశ్లేషణ చేస్తూ ఉన్నాను. సో క్షేత్రము అంటే ఏది తెలియబడుతూ ఉంటుందో అది క్షేత్రం అవుతుంది. తెలియబడేది సర్వము క్షేత్రము. దీనికి ఒక యాసిడ్ టెస్ట్ ఉంటుంది, లిట్మస్ టెస్ట్ అంట. ఎలాగంటే ఏదైనా ఒక తత్వం ఉందనుకోండి, అంటే దేహం, ఈ దేహం నందు నేను అనే అభిమానం ఉన్నది, మంచిది, ఆ అభిమానం అలా ఉంచండి. ఆ దేహం నందు ఇది అనే ధర్మము ఉన్నదా లేదా, ఇది అనే ధర్మం, దాన్ని ఇదంత అంటారు సంస్కృతం. ఇంగ్లీష్లో అయితే దిస్నెస్ అని అంటారు. ఇది అనే ధర్మము ఉన్నదా లేదా, నేను అనే అభిమానం ఉన్నది, అది అందరిలోనూ దేహం వేయడం నేను అనే అభిమానం ఉన్నది. బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. ద పాయింట్ ఈస్ ఇది అనే ధర్మము ఉన్నదా లేదా. దేహం వేయడం ఉన్నదా లేదా చెప్పండి. ఇది ఇదిగా క్షేత్రం అది టెస్ట్. ఇది అనే ఇదంతా క్రాంతము, ఇదంతా చే ఏది వ్యాప్తమై ఉంటుందో అది క్షేత్రమై తీరుతుంది. మరి అహం అని అనుకుంటున్నాం కదా అంటే అది అజ్ఞానం చేత అనుకుంటుంది. కాబట్టి ఇదంతా అంటే ఏ అంశంలోనైనా ఏ సందర్భంలోనైనా దాని ఎందు ఇదం అనే అనుభవము ఉన్నట్లయితే, ఇదంతా ఉన్నట్లయితే చాలు, అది సరిపడుతుంది. ఏమిటది? అది క్షేత్రము అవుతుంది. క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞానంలో ఇదం అనే విధముగా ప్రకాశించేది. సో మనం చూస్తూ ఉన్నాం మహాభూతాన్ని అహంకారకు వచ్చినట్టున్నాం. బుద్ధి, బుద్ధి అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనస్సు, మనస్సు బుద్ధి అనేది సమానార్థకంగా ఉపయోగించబడుతూ ఉన్నాయి. మనస్సు, మనస్సు అంటే బుద్ధే, బుద్ధి అంటే మనస్సే. అయితే ఇంకో కాంటెక్స్ట్లో చిన్న తేడా వాటి మధ్యలో ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఆ తేడా గురించి చింత చేయకూడదు. ది ఇన్నర్ అంతఃకరణము అని చెప్పండి. బుద్ధి అంటే అంతఃకరణము. సో అంటే ఇప్పుడు మీకు సంకల్పం వికల్పాలు, బుద్ధి ఎందు వచ్చేటువంటి సంకల్పాలు వికల్పాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి కూడా క్షేత్రమే. బుద్ధిని నేను అనే అభిమానము చాలా చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు అంతఃకరణము నందు సుఖము ఉన్నప్పుడు నేను సుఖిని అనే అభిమానం ఉంటుంది. దుఃఖం ఉన్నప్పుడు నేను దుఃఖిని అనే అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని బట్టి అంతఃకరణము నేను ఆత్మ అని అనిపిస్తుంది. దానికి అదే అజ్ఞానం. దాన్ని అజ్ఞానం అనే కేటగిరీలో వేస్తాం. ఎందుకంటే కాబట్టి నేను నా అనుభవంలో నేను అనే అనుభవానికి వస్తుంది కాబట్టి అది క్షేత్రజ్ఞతత్వము అనుకోవడం, అలా అనుకోవడం, దాన్ని పరిశీలించాలి. ఈ బుద్ధి ఉన్నది కదా, సరే ఇది నేను అని మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నాం, అది మంచిదే. కానీ దీని ఎందు ఇదంతా ఉన్నదా లేదా చూడాలి, అది పరీక్ష పెట్టాలి. బుద్ధి, బుద్ధి అంటే అంతఃకరణము. అంతఃకరణంలో మీకు ఆలోచనలు, సంకల్పాలు పుడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది మీకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తూ సంకల్పాలు వచ్చిపోయినప్పుడు తెలుస్తూ మీ మనస్సు బాగున్నప్పుడు మీకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తూ మనసు బాగులేనప్పుడు తెలుస్తుందా తెలియదా? తెలుస్తూ కాబట్టి అంతఃకరణము క్షేత్రము. అవ్యక్త వేరచ అవ్యక్తం. సో ఇంతవరకు ఒకసారి భాష్యకాలు ఎవరన్నా చూద్దాము. మహాభూతాని మహాంతి చతాని సర్వవికార వ్యాపకత్వాత్ భూతాని చ సూక్ష్మాని. మహాభూతములు
పృథివీ సూక్ష్మ పాప ఎప్పుడు కూడా సూక్ష్మం నుంచి స్థూలం పుట్టింది అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్థూలము కంటికి కనపడుతూ ఉంటుంది, పట్టుకోవచ్చు చేతితోటి, స్థూలం ఆ విధంగా ఉంటుంది. కానీ సూక్ష్మం నుంచే స్థూలం ఉంటుంది. ఇప్పుడు మర్రి చెట్టు ఉన్నట్టుకోండి, చాలా స్థూలంగా ఉంటుంది. మర్రి చెట్టు ఎంత స్థూలంగా ఉంటుందంటే చాలా పెద్దదిగా ఉంటుంది, ఎక్కువ చోటుని ఆక్రమించి ఉంటుంది, విశాలంగా ఉంటుంది. కానీ అంతటి మర్రి చెట్టు కూడా చిన్న మర్రి గింజ నుంచి పుట్టుకొస్తుంది. మర్రి విత్తు ఎంత ఉంటుంది, చాలా ఆవ గింజ అంత ఉంటుంది. దాని నుంచి అంతటి చెట్టు పుట్టుతుంది. అంటే అంతటి చెట్టు పుట్టడానికి కావలసిన కోడ్ ఆ సంకేతం అంతా కూడా ఆ విత్తులో ఉంటుందన్నమాట. ఆ కోడ్ అంతా దాని మీద ఉంటుంది, ఆ స్ట్రక్చర్ అంతా దాని మీద ఉంటుంది. అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది, మీరు ఆ విత్తుని చిన్న గింజ ఉంటుందే దాన్ని పొడవు చూస్తే మీకు ఏమీ కనపడదు. కానీ దాంట్లో ఉంది సూక్ష్మం, ఎప్పుడూ అలాగే ఉంటుంది. సూక్ష్మము అది ఇంద్రియములకు గోచరము కాదు, స్థూలము గోచరమవుతూ ఉంటుంది. ఈ తేడాన్ని గమనించాలి. సో మా కంటికి కనపడాలి అనే పట్టుదల పెట్టుకోకూడదు. కంటికి కనపడేది స్థూలము, జడము, పరిచ్ఛిన్నము, వినాశి, అసత్యము అవుతుంది. కాబట్టి కంటికి కనపడాలి, కంటికి కనపడాలని అలా అనుకోకూడదు. లోకదృష్టి ఎలా ఉంటుందంటే ఏది కంటికి కనపడితే అది సత్యమైన దృష్టిలో ఉంటారు లోకంలో. వాస్తవంలో కంటికి కనబడింది అంటే అది అసత్యమైన. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోకదృష్టిని పక్కన పెట్టి శాస్త్ర దృష్టిని అలవరుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి సూక్ష్మభూతం, మరి స్థూలభూతాల సంగతి వస్తుంది. ఇవి మహాభూతములు అని ఎందుకన్నారు, మహా అనే విశేషణాన్ని వేశారు కదా. అది ఎందుకు వేశారంటే ఇవి వ్యాపకములుగా ఉంటాయి. ఈ సూక్ష్మలు శబ్దం ఉన్నదనుకోండి, శబ్దం ఎక్కడ ఉంటుంది, మొత్తం ఆకాశమంతా వ్యాపించండి. రసం ఎక్కడ ఉంటుంది, జలములన్నిటి ఎందు వ్యాపించి ఉంటుంది. గంధం ఎక్కడ ఉంటుంది, పృథివీ తత్వం అంతము వ్యాపించి ఉంటుంది. చాలా వ్యాపకంగా ఉంటాయి. కాబట్టి సూక్ష్మభూతములు వ్యాపకములు కనుక వాటికి మహా అనే విశేషణాన్ని వేశారు. మహాభూతములు, సూక్ష్మభూతములు, ఈ సూక్ష్మ మహాభూతములన్నీ కూడా క్షేత్రములే అవుతూ ఉంటాయి. ఎందుకంటే అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. శబ్దం తెలుస్తుందా తెలియదా, తెలుస్తుంది. రసం తెలుస్తుంది. తెలుస్తూ ఉండేది ఏదైనా కూడా క్షేత్రమైపోతుంది. ఇక స్థూలభూతముల మాట ఏమిటి, అది చెప్పబోతున్నారు. స్థూలాలు ఇంద్రియ గోచర శబ్దేన అభిధాయిష్యంతే అంటే కర్మల ప్రయోగం. సో స్థూల పంచభూతములు, ఇప్పుడు మహాభూతములు అనగానే సూక్ష్మభూతములు అని నిర్ధారించడానికి హేతులేమి, స్థూలభూతాలు ఎందుకు కాకూడదు అంటే కాదండి. శ్లోకంలో కొంచెం ముందుకు వెళ్తే ఇంద్రియ గోచరములు అని చెప్పబోతున్నారు. పంచ ఐదు ఉన్నాయి కంటికి కనబడేవి అని చెప్పబోతున్నారు. అవి ఇంద్రియాలకు గోచరమయ్యేవి అని చెప్పబోతున్నారు. కనుక స్థూల పంచభూతములే ఇంద్రియాలకు గోచరమవుతాయి. సూక్ష్మ పంచభూతములు ఇంద్రియ గోచరము కాదు. సూక్ష్మ పృథివీ ఇంద్రియ గోచరము కాదు. సూక్ష్మ ఆపహ ఇంద్రియ గోచరము కాదు. అది త్రివృత్కరణం అయిపోయి, అయితే పంచీకరణం అయిపోయి మిక్స్ అయ్యి అప్పుడు మనకి స్థూల పృథివీగా అది ఇంద్రియ గోచరం అవుతుంది. కాబట్టి ఇంద్రియ గోచర శబ్దంతో పంచ అని చెప్పబోతున్నారు. కనుక ఇక్కడున్న మహాభూతములు సూక్ష్మములుగా మనము గ్రహిస్తాము. సరే, మహాభూతాన్ని తర్వాత అహంకార అహంకార మహాభూత కారణం అహం ప్రత్యయ లక్షణ. ఇప్పుడు ఈ స్కీమ్ మీకు చెప్పుకుంటాను ఏదంటే, యత్ బ్రహ్మాండే తత్ పిండాండే, యత్ పిండాండే తత్ బ్రహ్మాండే అనేది మీరు చెప్పుకుంటాను. కాబట్టి ఇప్పుడు మీరు మీ అనుభవాన్ని మీరు చూసుకోండి. మీరు నిద్రలేస్తా, నిద్రలేస్తే ఏమవుతుంది, నిద్ర లేవడం అనగానేమి తెలివి వస్తుంది. తెలివి వచ్చాక ఏమవుతుంది,
అహం ప్రత్యయము ప్రకటమవుతుంది నేను. తర్వాత ఏమవుతుంది, ఈ అహం ప్రత్యయము దేహాభిమానము ఉన్న కారణంగా, అజ్ఞానము ఉన్న కారణంగా అహంకారముగా మారుతుంది. నేను కర్తను అంటే అహం అహంకారము అనే విషయంలో, అహంకారము అనే తత్వంలో టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి అజ్ఞాన కల్పిత అజ్ఞానము వలన కలిగే దేహాభిమానము అనే ఒక ఆస్పెక్ట్, దేహమే నేను అనే ఆస్పెక్ట్, అది అహంకారము. ఇంగ్లీష్లో ఈగో అంటారు, అది ఒక ఆస్పెక్ట్ అహంకారము. రెండవది అహం కరోమి, నేను కర్తను, కర్తను అయ్యాను కాబట్టి భోక్తను కూడా అవుతాను, కాబట్టి కర్త భోక్త అయిన నేను అనేది అహంకారంలో ఉండే సెకండ్ ఆస్పెక్ట్. ఈ రెండు ఆస్పెక్ట్లు కూడా అహమ్మంలో ఉండవు. శుద్ధమైన అహమ్మందు దేహాభిమానంలో ఉండదు, కర్తృత్వ భోక్తృత్వంలో ఉండదు. దేహాభిమానము కర్తృత్వ భోక్తృత్వములు ఎప్పుడైతే అహమ్మందు అజ్ఞానం చేత వచ్చేస్తాయో అప్పుడు అది అహంకారము అనబడుతుంది. ఇప్పుడు ఈ అహంకారంలో ఉండే దేహాభిమానాన్ని మీరు పరిగణనలో తీసుకున్నట్లయితే, దేహము అనగా పంచభూతములేగా, పంచభూతముల యొక్క సమ్మేళనమైన దేహము అంటే, కాబట్టి మొట్టమొదటి ఏమొస్తుంది, అహంకారం వస్తుంది. అహం ప్రత్యయము దానికి అజ్ఞానాన్ని జోడిస్తే అహంకారము, అహంకారం నుండి అహంకారం అనగా దేహాభిమానమే, దేహము అనగానేవి పంచభూతముల సమ్మేళనము. కాబట్టి పంచభౌతికమైన దేహము ఎక్కడి నుంచి పుడుతోంది, అహంకారం నుంచి పుడుతుంది. ముందు అహంకారము, తరువాత దేహాభిమానము. కాబట్టి దేహము అహంకారం నుంచి పుడుతుంది. మీరు దీన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇది వేదాంత విచారం, ఏం పురాణ కాలక్షేపం కాదుగా. మామూలుగా సాయంకాలం పూట ఏదో ఆయన ఏదో నాకు మంచి మాటలు చెప్తాను లేని వెళ్ళి కూర్చుని ఏదో పుణ్యదానం వస్తుంది, ఇక్కడ అక్కడ ఏమిటి కబుర్లో ఆయన ఏదో నాకు మంచి మాటలు చెప్తాడు, ఆ శివానంద ఆశ్రమం పోతే అక్కడ కాలక్షేపం చేసేసి మళ్ళీ భోజనం టైంకి వచ్చేసేయచ్చు. అది అలా కాదు, ఇది పాఠం. మామూలుగా అయితే పొద్దున్నే 8 గంటలకు బ్రహ్మచారులు ఆచార్యుల దగ్గర కూర్చుని చదువుకోవాల్సిన పాఠం. దీన్ని కొంత విద్యార్థుల యొక్క సాధకుల యొక్క జిజ్ఞాసుల యొక్క సౌకర్యం వరకు ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో దీన్ని బోధించటం అవుతోంది. కాబట్టి మీరు దీన్ని ఒక విద్యార్థుల దృష్టితో స్వీకరించడం, అభ్యాసం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ నేను చేసే ఈ ప్రయత్నము ఇది కొంచెం అసందర్భంగా తయారవుతుంది. ఏమిటండి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా చుట్టూ వేసేసుకున్నాడు ఏమిటి అనే పరిస్థితిగా వస్తుంది. సో ఎనీవే, హ్యావింగ్ సెడ్ దాట్, మీరు గమనించాల్సి ఉంటుంది దేహము అనే దాన్ని గమనించాలి. దేహము, దేహము అంటే మీరు ఏమని మనం ఏమనుకుంటాము, అదేదో ఒక పెద్ద ముద్ద కింద అలా ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ వస్తుంది. నిజానికి స్కేల్, స్కేల్ అంటే ఈ బరువు తూచేది ఉంటుంది, దాని మీద నిలబడితే ఏదో 70 కేజీలో 80 కేజీలో కనపడుతుంది కూడా. దాన్ని బట్టి మనకు ఏమనిపిస్తుందంటే, దేహము అంటే స్థూలము అనే దృష్టిలో మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. దేహం అంటే స్థూలమే, కానీ స్థూలం ఏదైనా సూక్ష్మం నుంచి వస్తుందండి. సూక్ష్మం అయితే స్థూలం ఉండదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ మనస్సు అంతఃకరణం లేకుండా దేహం ఉంటుందా? అసలు మీరు ఆలోచించండి, అంతఃకరణం లేకుండా దేహం ఉంటుందా? ఉండదు. ఒక తత్వాలని అర్థం చేసుకోవడం కోసము దేహము మనస్సు అని మనం విడదీస్తాం, కానీ వాస్తవంలో మనస్సు కంటే భిన్నంగా దేహం ఉండదు. అసలు అండర్స్టాండ్ దాట్, దేహం అంటే అది మనస్సు ఉన్నప్పుడే ఉంటుంది. ఆ మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది, అహంకారము చుట్టూ ఉంటుంది. అహంకారము నుండి మనస్సు, మనస్సు నుండి దేహము అలా ప్రకటన అవుతాయి, అవన్నీ అభివ్యక్తం అవుతూ ఉంటాయి, మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అహంకారమే మనోవృత్తుల రూపంగా ఫర్దర్గా దేహము రూపముగా మేనిఫెస్ట్ అవుతుంది. ఇట్ ఆల్ మేనిఫెస్టేషన్, అభివ్యక్తియే తప్ప మరొకటేమీ లేదు. కాబట్టి ఇక్కడ మనస్సే దేహం రూపంగా అనుభవాన్ని వస్తూ ఉంటుంది. అయితే మనస్సులోనే ఇది దేహము, ఇది స్థూలము అనేటువంటి ఒకనొక వాసన అది ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి మనకి దేహము స్థూలంగా అనుభవాన్ని వస్తూ ఉంటుంది. వీటికి వచ్చే అనుభవాన్ని పట్టుకుని విశ్లేషణ చేయాలి కనుక తత్వములను లెక్కబెట్టేప్పుడు స్థూలము సూక్ష్మము అలా లెక్కబెట్టుకోవాలి. అర్థమైందండి. కాబట్టి అహంకారం అనేది ఏదైతే కలదో దాని నుండియే పాంచభౌతిక దేహము పుట్టును. అదే ఆయన అంటున్నారు, అహంకార మహాభూత కారణం
అహం ప్రత్యయ లక్షణ. అహం ప్రత్య అహం నేను నేను ఆ నేను మీరు చూసుకోండి ఎలా ఉంది. ఆ నేను అనేది ఎలా ఉంది, దేహంతో జతగూడి ఉన్నది. మీరు చూసుకోండి ఆ నేను నేను అనగానే ఎలా ఫీల్ అవుతారు మీరు. యు ఫీల్ వన్ విత్ ది ఎంటైర్ బాడీ, మొత్తం దేహం అంతా కలుపుకుని నేను అని ఫీల్ అవుతారు. అది అహంకారం, దేహంతో కలిపి ఫీల్ అయ్యేది అహంకారం. ఆ అహంకారం నుండియే ఈ పంచభౌతికమైన దేహం అనేది ప్రకటమవుతుంది. కాబట్టి అహంకారం నుండియే పంచభూతములు పుడతాయి. దీన్ని మామూలుగా బ్రహ్మాండ లెవెల్లో చెప్పాల్సి వస్తే ఇక్కడ ఆ తేడా ఏమి చెప్పరు. ఇక్కడ బ్రహ్మాండము పిండాండము అని విడవిడి విడదీసి ఇది బ్రహ్మాండం ఇది పిండాండం అని మీకు అలా చెప్పరు. ఆచార్యులు శ్రీకృష్ణుడు చెప్పరు, శంకరుడు చెప్పరు, అది ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. ఎనీవే బ్రహ్మాండ లెవెల్లో ఆలోచించినట్లయితే మొట్టమొదటి ఈ పరమాత్మ, పరమాత్మ ఎందు ఒక చిన్న మూమెంట్, దాన్ని చిచ్చక్తి అంటారు. చిత్, పరమాత్మ అంటే చిత్, సచ్చిదానంద పరబ్రహ్మ. దాని ఎందు ఆ చిదంశం ముందు చిన్న మూమెంట్, చిన్న స్టర్రింగ్ అంటారు. మూమెంట్ కూడా కాదు, స్టర్రింగ్, కదలిక, దాన్నే మాయాశక్తి అంటారు, చిచ్చక్తి అంటారు. అదే శోకామయత. ఆ పరమాత్మ సంకల్పించను, అదే ఆ చిచ్చక్తి. సంకల్పం చిత్తు కదా, కాబట్టి ఆ పరమాత్మ ఎందు వచ్చే చిన్న స్పందన అనే పదాన్ని ఆ స్పందము అని కూడా అంటారు. ఆ స్పందం ఏది కలదో అది మాయాశక్తి, అది అవ్యక్తము. అవ్యక్తము అంటే ఆ మాయాశక్తి ఎందు ఉత్తమమయ్యే జగత్తు యొక్క ఫార్ములా అంతా ఉంటుంది తప్ప జగత్తులో ఉండే చిన్న భేదము రేపు మీకు అక్కడ గోచరించవు. అది ఇంద్రియ గోచరము కాదు, అవ్యక్త అవస్థలో ఉంటుంది. అవ్యక్తము అంటారు. సో అవ్యక్తము, దాని నుంచి తెలివి, మీకు తెలివి వచ్చింది కదా. నిద్రలో మీరు అవ్యక్త స్వరూపులుగా ఉంటారు, నిద్రలో మీరు ఉంటారు, మీ ఎందు ఈ అవ్యక్తము ఉంటుంది, మీకు తెలివి వస్తుంది. అదో దాని పేరే బుద్ధి. తెలివి, తెలివి వస్తూనే అంతఃకరణం యొక్క చలనము ప్రారంభమవుతుంది. ఆ తెలివి ఎందు అహంకారము, దేహాభిమాన రూపమైన అహంకారం ప్రకటమవుతుంది. ఆ అహంకారం నుండి పాంచభౌతిక దేహము ప్రకటమవుతుంది. ఇగో చేతులు కాళ్ళు అలా ప్రకటమవుతుంది మనకి. అది అంటే అజ్ఞానం ఇంకా బాగా ముందుకు వెళ్ళిపోయి చేతులు కాళ్ళు రూపంగా ప్రకటమవుతుంది. వాస్తవంలో అది చేతులు కాళ్ళు రూపంగా ప్రకటన కాదు, అది పృథివి ఆపహ అలా ప్రకటన. మహాభూతాలు అహంకార బుద్ధి. సో ఇవన్నీ కూడా ఆ క్షేత్రములో భాగం. అహంకార కారణం బుద్ధి అధ్యవసాయ లక్షణ. సో మొట్టమొదటి తెలివి వస్తుందన్న చూసారా, ఆ తెలివి ఎందు దేహాభిమానము దృఢముగా ఉంటుంది, నిశ్చితమై ఉంటుంది వీడికి దేహాభిమానం. ఆ నిశ్చితమైన దేహాభిమానం నుండియే అహంకారం నేను. కాబట్టి ఇదే మీరు దేహంతో మమేకం కాకుండా దేహమును సాక్షి రూపంగా దర్శిస్తున్నప్పుడు అహం ఉండదు. అక్కడ అన్సెల్ఫ్ కాన్షియస్ అవేర్నెస్ ఉంటుంది తప్ప సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండాలి అంటే దేహంతో మమేకం అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తెలివి, దానికి బుద్ధి ఏం పెట్టండి, దాని నుంచి అహంకారము అంటే దేహాభిమాన పూర్వకమైన అహంకారము పుడుతుంది. మామూలుగా మీరు ఈ బ్రహ్మాండ లెవెల్లో చెప్పాలంటే అదిగో ఆ మాయాశక్తి చిచ్చక్తి, దాని నుండి మహత్తత్వము పుడుతుంది. మహత్తత్వము అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ బుద్ధి. ఆ మహత్తత్వము నుండి అహంకారము పుట్టుము, అది యూనివర్సల్ ఈగో. ఆ అహంకారము నుండి సూక్ష్మ మహాభూతములు పుట్టుము, యూనివర్సల్ మహాభూతములు. వాటి నుండి స్థూల మహాభూతములు పుట్టుము. తెలిసిందండి వరుస, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటారా. పరమాత్మ అవ్యక్తము అంటే మాయాశక్తి, మహత్తత్వము ఇంటెలిజెన్స్ యూనివర్సల్, అహంకారము ఈగో యూనివర్సల్, యూనివర్సల్ ఈగో, యూనివర్సల్ ఈగో ఒకటి ఉంటున్నాయి. సో ఇప్పుడు ఇప్పుడు జగత్ ఈ జగత్తును సృష్టించాడు పరబ్రహ్మ హిరణ్యగర్భుడు. నేను ఈ జగత్తును సృష్టిస్తాను అని సృష్టించినాడు, అది ఈగోనే కదా, దట్ ఈస్ ది యూనివర్సల్ ఈగో. ఆ యూనివర్సల్ ఈగో నుండి
సూక్ష్మములైన పంచభూతములు ఉంటాయి. సూక్ష్మ మహాభూతములు ఐదు, వాటి నుండి స్థూల మహాభూతములు పుడతాయి. అది బ్రహ్మాండం. అది బ్రహ్మాండం లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో. మైక్రోలో రండి, ఆల్ ఆఫ్ దిస్. మీరు మ్యాక్రో లెవెల్లో సృష్టిని, ఇప్పుడు నేను సృష్టిని ఎలా భావన చేయాలో చెప్పాను కదా, సరిగ్గా దాన్ని మైక్రో లెవెల్లో మీ అనుభవానికి జోడించుకోవచ్చు. మీ అనుభవంతో దాన్ని జత పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, అది చక్కగా అర్థం అవుతుంది. మీ అనుభవంలో ఏమిటి చెప్పండి, మీరు నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతున్నారంటే ఏమిటి, మీరు ఉన్నారు. జస్ట్ ద బీయింగ్, ప్యూర్ సత్. ఆ నిద్రలో, ఇంకా నిద్ర పూర్తయ్యే టైంలో ఆ సత్తు నందు చిన్న స్పందము బయలుదేరుతుంది. అంటే అదే ఆ అవ్యక్తము, మాయాశక్తి అన్నమాట. అదే స్పందము. ఆ స్పందము అంటే ఇంక తెలివి వస్తుందన్నమాట. తెలివి వస్తుందంటే అర్థమంటే చిన్న స్పందము బయలుదేరింది. ఆ తెలివి వచ్చేసింది, దాని పేరే బుద్ధి. ఆ బుద్ధి నుంచి నేను, దేహాభిమానము యొక్క మూలము, దేహాభిమానానికి మూలము నేను. ఇవి ఎలా ఉంటాయంటే దేహాభిమానాన్ని బట్టి మూలము అహంకారం పుట్టింది, అహంకారం నుంచి దేహం పుట్టింది. అలా మూవ్ ఇచ్చేదే, సపోర్ట్ ఇచ్చేదా. ఇప్పుడు చెట్టు ఉందా, విత్తు ఉందా, అంటే విత్తు నుంచి చెట్టు పుట్టింది, మళ్ళీ ఆ చెట్టు నుంచే విత్తు పుడుతుంది, ఏమీ సమస్య కాదు. కాబట్టి ఆ సో అహంకారము, దాని నుంచి పాంచభౌతిక దేహము, ఆ దేహంలోనే ముందు సూక్ష్మము తర్వాత స్థూలము. ఇది మీ అనుభవం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ మొత్తం ప్రాసెస్లో ఆ ఒరిజినల్ పరమాత్మను చూసారా, అది మినహాయిస్తే మిగిలినంత క్షేత్రమే ఉంటుంది. తెలుస్తుందండి, బుద్ధి అధ్యవసాయ లక్షణ అంటే నిశ్చయము. ఇప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వస్తుందా, ఈ దేహము నేను అవునా కాదా అని డౌట్ ఎవరికైనా వస్తుందా? డౌట్ ఎవరికి రా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఇడ్లీయా దోశ అని వీటికి సందేహం కలుగుతుందేమో తప్ప ఈ దేహము నేనా కాదా అనే డౌట్ రాదు. అధ్యవసాయ రూపంగానే ఉంటుంది, దేహము నేనే, ఈ జగత్తు సత్యమా కాదా అని ఎవరైనా డౌట్ వస్తుందా? ఏమి డౌట్ రాదు, సత్యమే. నేను కర్తనా కానా అని ఎవరైనా అనుకుంటాడా? కర్తనే. కాబట్టి ఇన్ దట్ సెన్స్ ఆ బుద్ధి అదే ఆ మహా మాయాశక్తి నుంచి పుట్టింది. అంటే అది అజ్ఞాన రూపంగానే ఉంటుంది. దానికే బుద్ధిని ప్రస్తుతానికి బుద్ధిని పేరు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్పందము నుంచి వచ్చింది. బుద్ధిని మీరు వర్ణించగలరు. బుద్ధి ఎలా ఉంటుంది? నిశ్చయాత్మకంగా ఉంటుంది, దేహాభిమాన రూపంగా ఉంటుంది, కర్తృత్వ నిశ్చయ నేను కర్తను, దాని పేరే బుద్ధి. విజ్ఞానం యజ్ఞంతముతే కర్మాణితముతే పిచ్చ. విజ్ఞానం బుద్ధి, యజ్ఞం చేసేది బుద్ధియే, కర్మలన్నింటినీ చేసేది బుద్ధియే. కాబట్టి బుద్ధిని మీరు ఇదర్థంగా చెప్పచ్చు. అది మీకు కనబడుతూ ఉంటుంది, ఇదిగో ఇది బుద్ధి అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ బుద్ధికి మూలమందున్న కారణము, దాన్ని అది ఆ కారణము అవ్యక్తంగా ఉంటుంది. మీకు తెలివి వచ్చింది, ఆ తెలివి ఎలా ఉంటుందో చెప్పండి అంటే మీరు చెప్పగలుగుతారు. తెలివి ఎలా ఉంటుంది చెప్పండి. దేహాభిమాన రూపంగా ఉంటుంది, ఇల్లు వదిలే అన్ని తెలుస్తూ ఉంటాయి, సంసారం అంతా తెలుస్తూ ఉంటుంది, ఆ తెలివిలోనే తెలుస్తూ ఉంటాయి అని మీరు చెప్పగలుగుతారు. ఆ తెలివి ఏ దేని నుంచి వచ్చిందో, ఏ స్పందన నుంచి వచ్చిందో. పిల్లాడు కదులుతున్నాడు, లేస్తాడు అనుకుంటారా మీరు? పిల్లాడు కదులుతున్నాడు అంటే ఏంటి, ఇంకా లేచేస్తాడు. లేచేస్తాడంటే తెలివి వచ్చేస్తుంది. అదిగో చూడండి ఆ స్పందన. నేను ఫిజికల్గా కదలడం గురించి చెప్పట్లా, మనం చూసినప్పుడు ఫిజికల్ కదలిక, బట్ లోపల ఆ స్పందన ప్రారంభమైనది. ఆ స్పందన ఎలా ఉంటుందో చెప్పండి. దాని నుంచే కదా ఈ బుద్ధి పుట్టింది. బుద్ధి ఎలా ఉంటుందో చెప్పండి, చెప్పగలుగుతారు. ఆ బుద్ధికి మూలంగా ఉండే ఆ స్పందన ఏమి ఎలా ఉంటుందో చెప్పండి, అది చెప్పలేదు. అది ఇలా ఉంటుంది, ఫలానా విధంగా ఉంటుంది, చెప్పలేదు. మర్రి చెట్టు ఎలా ఉంటుందో చెప్పండి, చెప్పగలుగుతారు. ఆ మర్రి చెట్టుకి మూలంగా ఉన్న విత్తుని గురించి నాలుగు మాటలు చెప్పండి, ఏమీ చెప్పలేదు. విత్తు అనే మాట తప్ప ఇంకేం చెప్పలేదు. ఆ విత్తు ఎలా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, తప్పు. పైన ఉండే పెంకు గుండ్రంగా ఉంటుంది, విత్తు గుండ్రంగా ఏమి ఉండదు. విత్తు నూనెగా ఉంటుంది, తప్పు.
ఆ పెంకు నొమ్మగా ఉంటుంది, విత్తు నొమ్మగా ఏమి ఉండదు. ఆ పెంకుని పగలగొడితే లోపల విత్తు ఎలా ఉంటుందో చెప్పండి, ముద్దగా ఉంటుంది. తప్పుడు గేమ్ లోపల ఉండేటువంటి ఆ స్టఫ్, ఆ జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది, అది ముద్దగా ఉంటుంది. విత్తు ముద్దగా ఏమి ఉండదు. ఇంకైతే ఏం చెప్తారు, విత్తు గురించి చెప్పండి ఏం చెప్పాలి అంటే, చూడండి అది ఎలా ఉంటుందో మనం చెప్పలేము, ఈ మర్రి చెట్టు మాత్రం దాని నుంచి పుట్టింది అని అలా చెప్తే ఏమనుకుంటారు. అలా చెప్పాను అనుకోండి నేను, ఏమనుకుంటారు వీడికి మర్రి చెట్టు దేని నుంచి పుట్టిందో తెలియదు అనుకుంటారు. నేను ఒక గరుసైన ఉపాయం ఆలోచించి మర్రి చెట్టు అవ్యక్తము నుండి పుట్టింది అంట. అబ్బా ఎంత బాగా చెప్పాడు రా. అంటే అర్థం మీకు దీంతో రహస్యంగా చెప్పుకుంటారా, తెలియదు అని చెప్తే అది అమాయకత్వం. ఒక పదాన్ని ఒకటి ఎన్నుకోవాలి, ఎన్నుకొని అది సమాధానం కింద చెప్తే అది గడుసుదనం. ఇంతకీ తెలియదు ఉన్న అమాయకుని సమాధానానికి గడుసు సమాధానానికి మీరు కొంచెం పరిశీలన చేస్తే రెండో అవ్యక్తము అంటే అర్థం ఏంటో చూసినా, ఏది తెలియబడదో అది అవ్యక్తము. కాబట్టి అమాయకుడు ఏమన్నా నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, మీరేమనుకుంటారు వీడు అజ్ఞాని అనుకుంటారు. అదే గడుసు వాడు అవ్యక్తం నుంచి పుట్టింది రా అంటే ఈయన పండుతుంది. ఇది ఒకటి మీరు గమనించదగ్గ విషయం. ఇంకొక విషయం ఏమిటంటే, మనిషి ముఖ్యంగా ఫిలాసఫీ చదివేవాళ్ళు అంటే వేదాంతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు సూక్ష్మమైన దృష్టిని అలవరుచుకోవాలి, చాలా అవసరం. ఎందుకంటే మనిషి చాలా స్థూలమైన దృష్టిలో ఉంటాడు, స్థూలమైన దృష్టిని కలిగి ఉంటాడు, ప్రతి అంశానికి స్థూలమైన దృష్టిని కలిగి ఉంటాడు. సూక్ష్మ దృష్టి మనిషి ఎరుగడు. కాబట్టి ఆ సూక్ష్మ దృష్టిని అలవరుచుకోవాలి. ఇప్పుడు నగ మనకి స్టాండర్డ్ దృష్టాంతం, బంగారము నగ అనే దృష్టాంతం స్టాండర్డ్గా చెప్పుకుంటూ వస్తున్నాయి కదా. నగ ఎలా ఉంటుంది ఏది అంటే మీరు కావాల్సింది చెప్పచ్చు, దాని ఫోటో తీసుకోవడం ఎదుర్కొన్నా పెట్టచ్చు, స్థూలంగా ఉంటుంది కనుక. ఈ నగ దేని నుండి పుట్టింది, బంగారం నుండి పుట్టింది. బంగారం అనగానేమి, బంగారం అంటే ఎవరైనా చెప్పమైనా మీకు తెలిస్తే చెప్పండి. బంగారం అంటే బంగారం అంటే అది దానికి ఇదమిత్తమైన రూపం ఉండదు. బంగారం అంటే బిస్కట్ రూపం. ఆ బిస్కట్ ఆకారంలో ఏది ఉందో దాని గురించి మీరు చెప్పండి. బిస్కట్ అనేది ఒక రూపం, తీగ ఆ తీగ అనేది ఒక రూపం. ఆ తీగ ఆకారంలో ఏది ఉందో అది నాకు చెప్పండి. నేలలో ఉంటుంది బంగారం, తీగ రూపంగా ఉంటుందా, బిస్కట్ రూపంగా ఉంటుందా, ఉండదు. ఆ బంగారాన్ని తీసి దానికి ఒక రూపాన్ని ఇస్తే అది బిస్కట్ అయింది. కాబట్టి నగ అన్నది ఏ విధంగా ఒక రూపమో, బిస్కట్ అన్నది కూడా మరి ఒక రూపమే. కాబట్టి మీరు బంగారము అనేది ఏమిటని మిమ్మల్ని అడిగితే మీరు కొంత సూక్ష్మంగా దర్శించగలిగితే మీరేమని చెప్పాలి, చూడండి నగ బిస్కట్టు తీగ మొదలైనటువంటి వివిధ రూపములు ఏవైతే గలవో వీటన్నిటికీ మూలమునందు ఉన్న అవ్యక్తమైన తత్వమే బంగారము అని మీరు చెప్పాల్సి ఉంటుంది, మీరు ఆ మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు నేను చెప్పిన అర్థమైనా, మీరు చెప్పారో మానేరో, ఇప్పుడు నేను చెప్పేదేమైనా అర్థమైందా, లేకపోతే ఏదో కథజం ఉందా, కథ వినడానికి వచ్చారా లేకపోతే శాస్త్రం చదవడానికి వచ్చారా. మహర్షులు వ్యక్తమును పెద్దంతగా పట్టించుకునేవారు కాదు. మహర్షుల యొక్క దృష్టి ఫిలాసఫర్స్ అలాగే ఉంటారు. వ్యక్తాన్ని ఏమిటి పట్టించుకునేది, వ్యక్తం ఏమిటి, వ్యక్తమును అది ఇంద్రియ గోచరము స్థూలము జడము వినాశి కాల పరిచ్ఛిన్నము, దాంట్లో మీకు సత్యం దొరకదు. మీకు సత్యం ఎక్కడ దొరుకుతుంది, అవ్యక్తంలో దొరుకుతుంది. సత్యం అంటే అవ్యక్తం. మహర్షులు వ్యక్తాన్ని ఇంద్రియగోచరమైన వ్యక్తాన్ని చూసేవారు, అందరికీ అలాగే మహర్షులు కూడా చూస్తారు, ఆ ఫిలాసఫర్ చూస్తారు, ఇంద్రియగోచరంగా ఉంటుంది అన్నీ చూస్తూ ఉంటాడు.
కానీ దాని వెనకాల కూడా అవ్యక్తాలు వస్తుంటాయి. ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, లౌకికుడు ఎవరుకుంటున్నాడు, ఎందుకుడో దెబ్బలాడుకుంటున్నాడు, నా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అదే మహాత్ముడు అనుకోండి, మానవ స్వభావం, మానవుడు రాగద్వేషాలతో నిండి ఉంటారు, అందుకోసం కొట్లాడుకుంటూ ఉంటారు, అది మానవ స్వభావం అనేది చాలా అన్ఫార్చునేట్ అని అని ఒక మోర్ దాన్ నార్మల్గా ఉండే దృష్టికోణం కంటే ఒక హయ్యర్ దృష్టికోణాన్ని కలిగి ఉంటాడు. అంచేతనే ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు మహాత్ములు పక్షాన్ని స్వీకరించారు, వీడి పక్షము వారి పక్షము స్వీకరించారు, ఉదాసీనంగా ఉంటారు. దీంట్లో వీడిది న్యాయము వీడిది అన్యాయము ఇలాంటివి తప్పుకో, ఉదాసీనంగా ఉంటారు. వెళ్ళి సలహా అడిగితే సహించి ఊరుకోబోయి, సహించి ఊరుకోని సలహా చెప్తారు తప్ప నీది న్యాయం నేను నీకు సపోర్ట్ ఇస్తా వెళ్ళి వాడి మీద కోర్టులో కేసు వెళ్ళి అని చెప్పరు. ఎందుకంటే మహాత్ముల యొక్క విషయంలో ఈ ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో, న్యాయం అన్యాయం ఇవన్నీ కూడా ఈ రూపము ఇంద్రియ గోచరమయ్యే ద్వంద్వము సత్యం కాదు. సత్యము అవ్యక్తములను అవ్యక్తంలో అవ్యక్తాన్ని దర్శిస్తారు. అది మీరు అవ్యక్తాన్ని దర్శించే అభ్యాసం చేయాలి. అంచేతనే మహాత్ములు ఈశ్వరుణ్ణి అవ్యక్తంగా దర్శించారు తప్ప ఒక రూపంగా దర్శించలేదు. తర్వాత మీరు అవ్యక్తంగా దర్శించారంటే మాకు అవ్యక్తం మా వల్ల కాదు, మా దగ్గర రూపాన్ని అనుగ్రహించండి అంటే సరే కానీ అని చెప్పేసి ఏదో నీకు నచ్చిన రూపాన్ని తీసుకుని చెప్పారు తప్ప వాళ్ళు మహాత్ములు అవ్యక్తాన్ని దర్శించారు. ఏకం సత్ అని దర్శించారు. ఏకం సత్ అన్న విప్రాహ బహుధామతి దాన్నే మీరు అనేక రూపాల్లో పెట్టుకోవచ్చు అంటారు. మాతరిశ్వాన మహుడు ఈ చుట్టూ ప్రసరిస్తే వాయువు ఉన్నదే, ఆ వాయువు కూడా ఒక రూపమే, ఇంద్రియ గోచరం అవుతూ ఉంటుంది, స్పర్శేంద్రియానికి తెలుస్తూ ఉంటుంది. సో ఈ స్పర్శేంద్రియ గోచరం అయ్యే వాయువు రూపంగా ఆ తత్వమే గలదు అని చెప్పారు. మీకు అది సరిపడితే సంతోషం, అది సరిపడకపోతే ఆ వాయువు దేవత అనే ఒక ఆయన వాడు కిరీటం పెట్టుకుని ఉంటాడని ఓ బొమ్మ ఒకటి తీసి ఇదిగో వాయువు దేవత, అంతవరకు మీరు పట్టుకొచ్చేస్తే అంటే దాన్ని మీరు మన శుభ్రంగ లెవెల్ దాకా మీరు పట్టుకొచ్చేస్తానంటే దట్ ఈజ్ అప్ టు యూ, దట్ ఈజ్ అప్ టు యూ. మహాత్ములు ఎలా దర్శించారంటే అవ్యక్తాన్ని వ్యక్తము వెనుకో ఉండే అవ్యక్తాన్ని దర్శించారు. సైంటిస్టులు బంగారాన్ని గురించి రీసెర్చ్ చేస్తారు, వాళ్ళు రీసెర్చ్ చేసే బంగారం కంటికి కనబడే బిస్కెట్లు తీగ నెక్లెస్ అలాంటివి కాదు. అది కాదు, సైంటిస్టులు పరిశీలన చేసే బంగారం ఉన్నదే గోల్డ్ బ్యాలెన్స్ వన్ నోబుల్ మెటల్ గ్రూప్ వన్లో ఉంటుంది. ఆ గోల్డ్ని చూసారా ఎక్వారీడియాలో డిజాల్వ్ అవుతుంది. ఆ గోల్డ్ని వాళ్ళు అవ్యక్తంగానే దర్శిస్తారు, ఇంచుమించు అవ్యక్తంగా దర్శిస్తారు, ఆల్మోస్ట్ అవ్యక్తంగా దర్శిస్తారు. ఫిజికల్ ప్రాపర్టీస్ అని ఇస్తారు, అది వ్యక్తంగా ఉంటాయి. ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ అన్న దగ్గర నుంచి అవ్యక్తంగానే ఉంటుంది, వ్యక్తం ఉన్నది. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెటల్గా ఉంటుంది, ఇలా సాగుతుంది, మ్యాలియబుల్ అంటాయి, వెయిట్ చేస్తే కదులుతుంది, కొడితే మొత్తితే సాగుతుంది, ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. అదో పెద్ద సైన్స్ అక్కడ ఇంకేం చెప్పాలి కాబట్టి చెప్పారు. అసలైన సైన్స్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే అవ్యక్తం నుంచే ప్రారంభం, అసలైన సైన్స్. ఇప్పుడు క్యాన్సర్ రీసెర్చ్ చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారు రీసెర్చ్, వీడి కంటి వచ్చింది, ఆ కంటి ఎంత పొడుగుతో ఇంత ఎత్తుగా ఉంది, ఇంత అలా పెరుగుతాం, అలా ఉంటుందా రీసెర్చ్, అలా ఉండదు. పొద్దున్నే వాంతి వస్తున్నాయి దాని మూలంగా, అలా ఉండదు రీసెర్చ్. క్యాన్సర్ రీసెర్చ్, క్యాన్సర్ రీసెర్చ్ ఎలా ఉంటుందంటే సెల్ ఉంటుంది, ఒక కణము, ఆ కణము గ్రో అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఒకటి రెండు అవుతాయి, రెండు నాలుగు అవుతాయి, నాలుగు ఎనిమిది అవుతాయి. ఈ ప్రాపర్టీ, ఈ డివిజన్ అనే ప్రాపర్టీ అన్ని జీవకణములు అన్నింటికీ ఉంటుంది. అయితే కొన్ని కణములు మామూలు జీవకణములు పెరిగే వేగం ఏదైతే ఉన్నదో, వృద్ధి చెందే వేగము, దానికి రెండు మూడు రెట్లు ఎక్కువ వేగంతో వృద్ధి చెందుతాయి. అటువంటి కణము మామూలుగా ప్రతి జీవకణము కొంత వేగంతో వృద్ధి చెందుతుంది. ఒక గంట అయ్యేప్పటికీ ఒక కణము రెండు కణములు అవుతాయి, ఇంకో గంట అయ్యేప్పటికీ రెండు కణములు నాలుగు కణములు అవుతాయి. అది ప్రతి జీవకణం యొక్క లక్షణం.
కానీ ఒక గణం ఉంటుంది మధ్యలో, అది ఒక గంట అయ్యేప్పటికీ ఒక గంట దాకా వెయిట్ చేయదు, అరగంట అయ్యేప్పటికి రెండు అయ్యి కూర్చుంటుంది, గంట అయ్యేప్పటికి నాలుగు. దాని చుట్టూ ఉన్న కణములు ఒక లెవెల్లో వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ కణం మాత్రం చాలా ఎక్కువ వేగంతో వృద్ధి చెందుతుంది. అది ఎక్కడ ఉంటే అక్కడ కనిపిస్తుంది, దట్ ఈస్ క్యాన్సర్. ఓకే, ఆ కణము ఎందుకు అలా వృద్ధి చెందుతుంది? కంటి ఎలా ఎత్తుగా ఉంటుంది, పడుతూ ఉంటుంది, గుండ్రంగా, దట్ ఈస్ నాట్ రీసెర్చ్. దాంట్లో రీసెర్చ్ ఏముంది? అలా ఎందుకు వృద్ధి చెందుతుంది అంటే అర్థం చేయాలి మీరు. కణము మనకు వాల్ ఒకటి, కణముకు చుట్టూ ఉండేటువంటి ఒక వాల్ లాగా ఉంటుంది. కణమంటే చిన్న బాల్ లాగా ఉంటుంది. ఆ బాల్ లోపల ప్రోటోప్లాజము, డిఎన్ఏ అవి ఉంటాయి. అక్కడ ఉంటుంది దాని హేతు. అలా ఎందుకు డివైడ్ అవుతుంది, ఆ డివిజన్ అంత వేగంగా ఎందుకు వస్తుంది, మిగతా సెల్స్ అన్ని ఒకలా బిహేవ్ చేస్తుంటే ఇది ఇలా ఎందుకు మిస్బిహేవ్ చేస్తుంది? దేర్ఫోర్ సూక్ష్మమైన దృష్టిని కలిగి ఉండేవారు మహాత్ములు. ఆధునిక కాలంలో వచ్చిన పెద్ద దురదృష్టం ఏమంటే స్థూల దృష్టికి అలవాటు పడిపోయారు మనుషులు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారనుకోండి, మహాత్మా గాంధీ గారంటే మనం ఏం చేయాలి? ఆయన సత్యము అహింస, అది మహాత్మా గాంధీ అంటే. కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ విగ్రహాలు తయారు చేసి కూడా ఒకడు ఉన్నాడు ఆ ఉప్పలు వెళ్ళి రోడ్డులో, వాడు సుమారు గాంధీ గారి కోరికకి దగ్గరగా ఉండే ఒక బస్ట్ ఒకటి తయారు చేస్తాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో సిమెంట్తో. అది కొట్టుకొచ్చేసి రోడ్డుకి అడ్డంగా పెట్టేద్దామనే తొందరే తప్ప మనకి. అంటే ఏంటి, మనకు స్థూలంగా చూడటమే తప్ప సూక్ష్మంగా చూడటం మర్చిపోయాము. వెరీ అన్ఫార్చునేట్. రోడ్డు కట్టంగా ఈ విగ్రహాలన్నీ పెట్టడం అన్నది ట్రాఫిక్ని డిస్టర్బ్ చేయటము, తర్వాత రోడ్డు విస్తారం చేయాలంటే ఈ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనేది దెబ్బలాడటం, ఇట్ ఈస్ ఆల్ బిగ్ న్యూసెన్స్. కారణం ఏమిటంటే జనులకి స్థూల దృష్టి ఉంది తప్ప సూక్ష్మ దృష్టి లేదు. ఏ శంకర భగవత్పాదులు శంకర మఠం కట్టేసి రూపు రేఖ లేకుండా శంకరాచార్యుల విగ్రహం ఒకటి పెట్టేసి అభిషేకం చేసేద్దామని హఠాన్ని మొత్తం వీడికి శంకరాచార్యులు అనగా నేను శంకరాచార్య అంటే హీఈస్ నాట్ ఎ బాడీ, హీఈస్ నాట్ ఎ పర్సన్ ఐదర్, హీఈస్ ఎ ఫిలాసఫీ. ఒక విషయంకి శంకరాచార్యులు అంటే, శంకరాచార్యులు అంటే ఏమిటి అంటే ఈ నానాత్మ విశిష్టమైన జగత్తులకు మూలమూలంలో ఒక అద్వైత తత్వాన్ని దర్శించుటయ్యేది కలదో ఆ దర్శనంలోకే శంకరాచార్యులు అంటే అది శంకరాచార్యులు అంటే. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ ఎ ఫోటో ఆఫ్ శంకర ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్. ఫోటో ఈజ్ ఎ పూర్ సింబల్ ఆఫ్ ది రియల్, ఎ సింబల్ దట్ ఎ వెరీ పూర్ క్వాలిటీ సింబల్. కాబట్టి అవ్యక్తమును దర్శించుట వ్యక్తము ఇంద్రియ గోచరం అవుతున్నప్పుడు కూడా ఆ జ్ఞాన నేత్రంతో అవ్యక్తమును దర్శించుట, అది ఎలాగైనా మీరు అడగద్దు, జస్ట్ డూ ఇట్ అంటే. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే చాలా చాలా పవర్ఫుల్ మాట అన్నాడు, అవజానంతి మాం మూఢా మానుషీం తను ఆశ్రితం అన్నాడు. మూఢులు అంటే ఎల్యూటెడ్ పీపుల్, అజ్ఞానం చేత వ్యామోహితులైన పీపుల్ ఉంటారే వాళ్ళు అనుకుంటారు శ్రీకృష్ణుడు అంటే మనుష్య దేహము కలిగి ఉంటాడు అని అనుకుంటారు. మానుషీం తను ఆశ్రితం, మరి ఏంటి నీ స్వరూపం ఏంటంటే, సో అదే మాం మూఢాహ మానుషేం తన పరం భావం అజానంత, డెడ్ నాట్ నో అజానంత, ఏమిటి డెడ్ నాట్ నో నా స్వరూపము అది ఏమిటో ఎరగరు. ఏమిటి నా స్వరూపము అంటే అది ఇంద్రియ గోచరము కాదు. అది ఎలా ఉంటుందంటే కొండ అన్నారు అనుకోండి, కొండ మౌంటైన్ పీక్ కొండ, కొండ అన్నప్పుడు మీరు ఆలోచించండి ఆ కొండ అన్నది ఒక నామము ఒక రూపము, ఒక రూపం అలా నా రూపము, ఆ రూపానికి మీరు పెట్టుకున్న పేరు కొండ. మీ చిత్రం చెప్పుకుంటారా? ఇంకొకడు ఉంటాడు వాడికి తెలుగు రాదు ఇంగ్లీష్ వచ్చింది, వాడు అదే కొండని దర్శిస్తాడు, అదే అనుభవం వాడికి కలుగుతుంది, కానీ ఆ అనుభవానికి వాడు పెట్టే పేరు మౌంటైన్ అని. అనుభవం సేమ్, పేరు మాత్రం. ఇప్పుడు పేరు మారింది కాబట్టి అనుభవం మారిందా? మారలేదు. కాబట్టి అనుభవంలో ఉన్నది నామరూపాలు కాదు. అనుభవంలో ఏమున్నది? దేర్ ఈజ్ ఉన్నది, సంథింగ్ ఈజ్.
ఆ సత్త అస్థి భూ సత్తాయాం అన్నారు ప్రాణీయ మహర్షి. భూ భావం అంటే భవతి ఇది భావ. భూ ఆ సత్త ఉంది. అంటే కొండ దృష్టాంతం ఏమి చెప్పానంటే కొండ కూడా అదే, కొండని కూడా చెప్పచ్చు. కానీ కొండ అంటే అది కొట్టొచ్చినట్టుగా కనపడదు. కొండ అంటే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇది ఎలాగంటే సపోజ్ నేను ఇటు వెళ్ళాలనుకున్న తల తిప్పేప్పుడు ఎదురుకుండా కొండ ఉంది, సంథింగ్ లైక్ దాట్. ఇట్ ఈజ్ ఎ ప్రెసెన్స్, ఉంది సత్త. ఎటువంటి సత్త అంటే యూ కెనాట్ మిస్ ఇట్. అలాంటి మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అది కొండ అంటే. అంతేగాని ఇలా గీతలు గీతం చేసి ఒక బొమ్మ పెట్టుకుని ఇది కాదు కొండ. ఆ పరం భావం, పరం అంటే నామరూపములకు అతీతమైనటువంటి ఏ భావము గలదో, ఏ ప్రజెన్స్, ఏ ఉనికి గలదో అది నా స్వరూపము. అది శ్రీకృష్ణుడు అంటే. శ్రీకృష్ణుడు అంటే ఊరికే ఒక నా గడవలో ఒక ఆయన ప్రేమతోటి ఒక అరడజను శ్రీకృష్ణుని ఫోటో ఇచ్చాడు, హాఫ్ అడజన్ ఫోటో ఇచ్చాడు శ్రీకృష్ణుడు. నన్ను ఇంకా అడగలేదు, తీసుకొచ్చి నా దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే చక్కగా మేకులు సిద్ధంగా ఉన్నాయి, అన్నింటికి మేకులు పెట్టాను. ఏ వచ్చిన వాళ్ళు ఏమండి ఈ ఫోటో చాలా బాగుంది అంటే అది మీదే అది వీళ్ళు అడిగిన ఒక్కటి కూడా లేదు. నా దగ్గర శ్రీకృష్ణుడి ఫోటో లేదు, బట్ ఐ టెల్ యూ శ్రీకృష్ణుడు నాకు తెలుసు. ఫోటో లేదు, ఫోటో అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఫోటో ఇస్తే నేనేం కాదన్నా, బట్ పాయింట్ ఈజ్ ఫోటో అక్కర్లేదు, నాట్ నెసెసరీ. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటే ఏమిటో నాకు తెలుసు. అది ఏమిటో చెప్పండి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దాన్ని అవ్యక్తమని అంటారంటే అది ఏది చెప్పడానికి వీలు కాదో అది అవ్యక్తం, ఏది చూపించడానికి వీలవుతుందో అది వ్యక్తం. మా అమ్మగారు పోయారు, పోలేదు ఉన్నారు, పోయింది నామరూపాలు పోయాయి, అవ్యక్తము ఉంది. అవ్యక్తం ఎక్కడికి పోదు. ఎవరో కొంతమంది భ్రమపడతారు, మా నాయనగారు పోయారండి, అయ్యో అయ్యో అవుతాయా, ఈశ్వరులో ఉన్నారు పోయారని ఎందుకు అనుకుంటాం, ఉన్నారు హిరణ్య గర్భరూపంగా ఉన్నారు, చూడు చుట్టూ చూడు చుట్టూ ఏమున్నది, ఆకాశము వాయువు పక్షులు పశువులు చెట్లు చేమలు ఇదంతా కూడా ఆ మహాభావం యొక్క విస్తీర్ణమైన రూపమే. ఇదే సర్వము ఆత్మస్వరూపమే. దాని ముందు అంతర్గతమే ఉన్నారు, పోయారు ఎక్కడికి పోతారు, ఎక్కడికి ఏది పోదు. మీరు వ్యక్తం ఉంటే పోయారు వచ్చారు, పుట్టారు గిట్టారు. అవ్యక్తం పుట్టడం ఉండదు గిట్టడం ఉండదు. అవ్యక్తాన్ని దర్శించటము అభ్యాసం చేయాలి. అవ్యక్తం లేదు ఇంతకీ ఏ స్పందన, ఏ తెలివి, లేకపోతే ఇప్పుడు మీరు నిద్రలో ఉన్నా నిద్రకి వేకువకు అంటే అవ్యక్తాన్ని గురించి చెప్తున్నాను. తెలివి వచ్చింది, నిద్రకి తెలివి వచ్చిన దానికి తేడా ఏమిటి? తెలివి వచ్చినప్పుడు మీరు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారు, దాన్ని అహంకారం అంటారు. సెల్ఫ్ కాన్షియస్ అంటే ఏమిటి? మీకు మీ గురించి కొంత భావజాలము ఉంటుంది, ఐఎమ్ సచ్ అండ్ సచ్ అనే భావజాలం ఉంటుంది. ఆ భావజాలము అంత తప్పుగా ఉంటుంది, దాంట్లో ఏమి సత్యం ఏమి ఉంటుంది, కానీ చాలా గట్టిగా ఉంటుంది. ఆయన పంజాబీ అంటాడు, వడ్డీ మేము పోయి పంజాబీ వడ్డీ మేము పోయి అంత అసందర్భమైన మాట అదే కానీ మనం ఒకటలేదు కదా. ఫిలాసఫర్ దృష్టిలో అంత అసందర్భమైన మాట అదే కానీ మనకు ఒకటలేదు, బట్ అది చాలా దృఢంగా ఉంటుంది వారి ఎందుకు. సో దాన్ని సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ, దాన్ని అహంకారము ఉంటారు. నిద్రపోయారు, మీరు ఉన్నారా లేదా నిద్రలో? మీరు ఉన్నారు, కానీ ఎలా ఉన్నారు? అన్సెల్ఫ్ కాన్షియస్గా లేదు, మీరు సెల్ఫ్ కాన్షియస్గా లేరు కదా, అన్సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నారు. అంటే ఈ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ, అహంకారం అనే ఎంటిటీ లేదు, కానీ మీరున్నారు. మరి ఈ అహంకారం అనే ఎంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా? శూన్యం నుంచి రాదు. ఈ అహంకారం అనే ఎంటిటీ అన్మానిఫెస్ట్గా ఉంది నిద్రావస్థ. ఆ నిద్రావస్థకి కూడా మీరు సాక్షియే, జాగ్రత్త అవస్థకి మీరు సాక్షి. జాగ్రత్త అవస్థ యొక్క లక్షణం ఏమిటి? మేనిఫెస్ట్ సెల్ఫ్ కాన్షియస్
ఎంటిటీ అహంకారం, దానికి మీరు సాక్షి. కాబట్టి అహంకారం ఏమైంది? క్షేత్రమైంది. ఏమంటే నిద్రపోతున్నారు, నిద్రలో మీరు ఉన్నారా లేదా? ఉన్నాను నేను. ఎలా ఉన్నారు? అన్సెల్ఫ్ కాన్షియస్, అవ్యక్త అవస్థలో ఉన్నారు. ఆ అవ్యక్తాన్ని గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఏమీ తెలియలేదు అని చెప్పాలి. నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు అని నెగిటివ్గానే చెప్పాలి. వ్యక్తము అంటే తెలియడం, తెలియడం తెలియటకే వ్యక్తము అని పేరు. నాకు బాగా వ్యక్తమైందండి అంటే బాగా తెలిసిందని అర్థం. ఏమీ తెలియని స్థితి, అది అవ్యక్తం. ఆ ఏమీ తెలియకుండా నేనున్నాను అని మీకు తెలిసిందా లేదా? కాబట్టి మీరు ఏమీ తెలియని స్థితికి సాక్షిగా ఉన్నారు నిద్రయందు. కనుక ఆ నిద్రావస్థలో ఉన్న ఆ స్థితి, దాని పేరు అవ్యక్తము. ఎందుకంటే ఏమీ తెలియకపోతా, అది మీకు తెలిసింది కనుక అది క్షేత్రం. తత్కారణం అవ్యక్తమే. సో అహంకారం ఉన్నది చూసారా? అహంకారము, అహంకారానికి బుద్ధి తెలివి వచ్చుట కారణము, ఆ తెలివి వచ్చుటకు మూలంలో ఉన్న దానికి కారణము అవ్యక్తం. అవ్యక్తం అంటే ఏమిటి? నా అవ్యక్తం అవ్యక్తం అవ్యాకృతం. అవ్యక్తానికి అర్థం చెప్పారు. మాధ్యాలము అంటే ఏమిటని అడిగారు, బిడాలము అని చెప్పాడు. అంటే అర్థం చెప్పినట్ట చెప్పనట్ట, అలాగే గడుసుదనం అంటే అలాగే ఆ పదాన్ని కొంచెం వివరించారు. అన్మానిఫెస్ట్ అంటే అర్థం ఏంటని అడిగారు. దట్ విచ్ హ్యాస్ నాట్ మేనిఫెస్టెడ్ అని చెప్పాడు. అవ్యక్తం అంటే అవ్యాకృతం అంటే 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 కొంచెం వివరణ ఉన్నది. చూడండి, మీరు వ్యక్తం అనుకుంటున్నారా? మీరు వ్యక్తంని కొట్టుకుంటున్నారు. అసలు వ్యక్తం అంటే ఏమిటో మీకు ఐడియా ఉందా? అసలు వ్యక్తం అంటే ఏమిటో చూడండి. ఎప్పుడు కూడా వ్యక్తం అంటే నామరూపములుగా విడిపోయినది అని. ఏది వ్యక్తమో అది నామరూపములుగా విడిపోయినది. ఇప్పుడు మీరు నేల మీద నడుస్తూ ఉంటారు, నేల మీద నేల అనేది మీ దృష్టికి కూడా రాదు. కానీ ఆ నేలలోంచి కొంత మట్టి తీసి దానికి ఇలా ఒక షేప్ ఇచ్చి మీ ముందు పెడితే అదిగో కుండ అంటారు. చూసారా ఏమైంది? ఈ కుండ అన్నది ఏమిటి? కాలు కింద నేలే ఉన్నది, కాలు కింద ఉన్న మట్టియే, దానికి ఒక షేప్ ఇస్తే మీరు కుండ అంటున్నారు. నిజానికి అంతకుముందు మీ కాలు కింద నలుగుతున్నది అదే, అప్పుడు మీరు గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు అంటే దానికి ఒక విశిష్టమైన నామము రూపము ఆపాదించబడలేదు. అది ఒక నామాన్ని రూపాన్ని ఆపాదించుటయే, దానికే ఒక పేరు ఉంది. దానికి ఆ పేరు ఏమిటంటే వ్యాకరణము. వ్యాకరణం అనే పేరు ఎందుకంటే వి ఆ కరణం. వ్యాకృతము అంటే వ్యాకృతము ఉన్నది, వ్యాకరణము ఉన్నది. వ్యాకృతం అంటే వ్యాకరణము చేయబడినది. ఆ ప్రాసెస్కి వ్యాకరణము. వ్యాకరణం అంటే ఏమిటి? వి ఆ కరణం. ఇప్పుడు మట్టి ఉందనుకోండి, మట్టిని మీరు చేస్తారు. కరణం అంటే చేయడం, కరణం అంటే చేయుట. ఏం చేస్తారు? వి వేరు 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 వేరుగా చేస్తారు. అంటే పోకుండ, పెడత, బాణ, మూకుడు ఇలా వేరు వేరు వేరుగా చేస్తారు. అది వి కరణం. మరి ఆ ఏమిటి అంటే కుండలు, ఒక కుండ కాదు అన్ని కుండలే, ఒక బాణ కాదు అన్ని బాణలే, ఒక పిడత కాదు అన్ని పిడతలే, అది ఆ. కాబట్టి ఉన్నదేమిటి? మట్టి. మట్టి అంటే ఏమిటి? అవ్యక్తం. మట్టి ఎలా ఉంటుందో చెప్పండి. మట్టి అంటే ఏమిటో చెప్పండి. అవ్యక్తం. కానీ మట్టికి వ్యాకరణం చేయండి. వ్యాకరణం చేస్తే పది కుండలు, 20 పిడతలు, 4 బాణలు, 53 మూకుళ్ళు, ఇది వ్యాకరణం. కాబట్టి మీరు వ్యాకరణాన్ని అలాగా దాన్నే పట్టుకోకూడదు. వ్యాకరణానికి మూలంలో ఏముందో అది దాని మీద మనస్సు పెట్టాలి. కంటికి కనపడే దానిని చూస్తే సరిపడదండి. కంటికి కనపడే దాన్ని వెనకాల, కంటికి కనపడకుండా ఏది ఉందో అది చూస్తే
ఆ ఒక సందర్భంలో దానికే సైన్స్ అంటారు, మరో సందర్భంలో దానికే ఫిలాసఫీ. వివేకానంద అన్నాడు సైంటిస్టు ఫిలాసఫరు ఇద్దరూ సత్యాన్వేషకులే, ఇద్దరూ సత్యాన్ని అన్వేషిస్తారు. సైంటిస్టు ఒక రకంగా సత్యాన్ని అన్వేషిస్తాడు ఒక దారిలో, ఫిలాసఫర్ మరో దారిలో అన్వేషిస్తాడు. సైంటిస్టు బహిర్ముఖంగా సత్యాన్ని అన్వేషిస్తాడు, ఫిలాసఫర్ అంతర్ముఖంగా సత్యాన్ని అన్వేషిస్తాడు. కానీ వాళ్ళు అన్వేషించే సత్యము కనబడే నామరూపాత్మకమైన జగత్తుకు మూలం నుండి అవ్యాకృతమే సత్యము. సైంటిస్ట్ అన్వేషించే సత్యము అవ్యక్తమే, ఫిలాసఫర్ అన్వేషించే సత్యము కూడా అవ్యక్తమే. మీకు ఆ అవ్యక్తం బాగా ఈవేళ మీకు ఆ అవ్యక్తాన్ని బాగా అందజేసి ఇంటికి పంపిద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు అవ్యక్తాన్ని భావన చేయటం అభ్యాసం చేయండి అవ్యక్తం. సో ఇప్పుడు మీరు ప్రేమించే వ్యక్తి ఉన్నారనుకోండి, అస్తమానం ఆ ఫోటో చూసుకుంటూ కూర్చోవడం అవసరం. ఆ దట్ పర్సన్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. పర్సన్ను మీరు భావన చేయండి, ప్రేమతో భావన చేయండి, మీ హార్ట్లో ఉంటారు. అప్పుడు మీరు ఈ ఫోటోని డిస్పెన్స్ చేసేయచ్చు. ఈ ఫోటోలో ఉంటే అది అది దాన్ని గురించి ఏం చెప్పుకుంటారు, వ్యక్తం అది, అది వినాశి. అటువంటి దాన్ని ఆసక్తి అంటారు, ప్రేమ కూడా తక్కువ. ఇప్పుడు కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు. నేను ఒక అమ్మాయి రూమ్కి వెళ్ళాను, అయితే అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఆ రోజుల్లో, అప్పట్లో అతను ఆ క్రికెట్ టీమ్కి చీఫ్, అతను క్యాప్టెన్, చాలా పుష్టిగా చాలా బలవంతం బలశాలిగా ఉండేవాడు ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టుకుంటాడు. అది వ్యక్తం. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఫోటో చూస్తే ఎలా ఉంటాడు? ఇమ్రాన్ ఖాన్ కాబట్టి కొన్ని బలవంతం. కాబట్టి వ్యక్తం మీద అంతలా పెట్టుకోకూడదు, వ్యక్తాన్ని మీరు పెట్టుకోకూడదు, వ్యక్తం మీద పోవాలని అవసరం. క్రమంగా వ్యక్తాన్ని పక్కన పెట్టాలి. తిరస్కరించడం అన్న నా అభిప్రాయం కాదు, వ్యక్తం నుండి అవ్యక్తానికి ఎదగాలి. అలాగా ఆ ఫోటోలు వీడియోలు నామరూపాలు వాటితోటే బద్ధుడైపోయి వెళ్ళిపోకూడదు. అలా ఉన్నవాడు ఆ వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళలేడు, వాడికి జీవిత సత్యం వాడికి అర్థం కాదు. ఎవడైతే ఈ వ్యక్తాన్ని పక్కన పెడతాడో వాడు అవ్యక్తంలోకి పోతాడు. అవ్యక్తంలోకి పోతే వాడు ఒక సత్యాన్ని దర్శించగలుగుతాడు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నా ఫోటోలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకుంటాం, మీ అందరి జేబుల్లోనూ నా ఫోటోలు పెట్టి, మీ అందరి మెడల్లోనూ నా ఫోటోలో నా లాకెట్ ఒకటి పెట్టి, నా వెనకాల కూడా నా ఫోటో ఒక పెద్దది పెట్టుకుని, నా పుస్తకానికి ముందు వెనకాల ఫోటోలు పెట్టుకుంటూ నేను కూర్చున్నాను అనుకోండి, అప్పుడు నా గురించి నాకున్న దర్శనం ఎలా ఉంటుంది? అప్పుడు నా ఫోటోలో చుట్టాను తర్వాత ఎవరకపోతే రంగు వేసుకుని రావాల్సి వస్తుంది. ఎందుకంటే నా గురించి నాకున్న దర్శనము అది వ్యక్తంగా ఉన్నది కనుక ఆ జుట్టుకు రంగు వేసుకునేటువంటి దౌర్భాగ్యానికి వడగట్టవలసి వస్తుంది. వేరే నా గురించి నాకున్న దర్శనము ఫోటోతో సంబంధం లేదు, ఫోటోతో సంబంధం లేదు. ఫోటో ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, మీసం ఎలా ఉంది, గడ్డ ఎలా ఉంది, నో, నా గురించి నాకున్న దర్శనం అది కాదు. నా గురించి నాకున్న దర్శనం ఏమిటంటే చిన్మయోహం, నేను చిన్మయుడను, చిద్రూపుడను, ఆత్మస్వరూపుడను, దట్ ఈస్ నాకున్న నాకున్న దర్శనం. ఆ దర్శనంలో అదేమిటో చెప్పండి అంటే అది చెప్పడానికి దాని గురించి 10 ఏళ్ళు చెప్పినా చెప్పచ్చు, 10 ఏళ్ళు చెప్పినా కూడా ఏమిటి చెప్పినట్టు కానే కాదు, అది అవ్యక్తం. కాబట్టి మనిషి వ్యక్తమును అధిగమించి నేను వ్యక్తమును తిరస్కరించి అని నేను నన్ను అధిక మీరు తిరస్కరిస్తారంటే నేనేమో అడ్డు రాను, యూఆర్ వెల్కమ్ టు డూ దట్ ఆల్సో. లేకపోతే మీరు అధిగమించి సో మీరు అవ్యక్తమును దర్శించేటువంటి అభ్యాసాన్ని చేస్తే బాగుంటుంది. మీరు ఆలోచించాలి. ఎలా ఆలోచించాలంటే మీరు మీ గురించి మీరు చూసుకోండి, నేను నేను ఈ నేను అంటే ఏంటి, నేను అంటే ఏంటి, నేను స్వామిని, ఈ సికింద్రాబాద్లో ఉన్నాను, నాకేమో ఈ స్టేటస్ ఉంది సొసైటీలో, నాకు ఈ ప్రతిష్ట కలదు, ఐ హ్యావ్ ఎ ప్లేస్ టు లివ్, ఐ హ్యావ్ సమ్ బ్యాంక్ అకౌంట్ అండ్ సమ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్సో, ఐఎమ్ ఎ పర్సన్, ఐఎమ్ సమ్ బాడీ. అహంకార, దట్ ఈస్ కాల్డ్ అహంకార.
అది నేను. ఓకే, అలా తీసుకోండి ప్రస్తుతం నేను. దీన్ని ఇదంతా వ్యక్తం. ఇప్పుడు నేను చెప్పాను చూసారా వ్యక్తం. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, సరే ఇది వ్యక్తము. ఈ వ్యక్తం ఎక్కడి నుంచి వచ్చింది? హూ యామ్ ఐ, హూ యామ్ ఐలో ఐ వ్యక్తం. హూ అనే ప్రశ్న యొక్క తాత్పర్యం ఏమిటి? ఈ వ్యక్తమైన అహంకారము ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్వియస్లీ అది అవ్యక్తం నుంచి వచ్చింది, అన్మానిఫెస్ట్ నుంచి వచ్చింది. ఏ ఇంతకీ ఈ అవ్యక్తము వర్ణించడానికి అవ్యక్తం అన్నాము, అన్మానిఫెస్ట్ అన్నాము, దాన్ని వర్ణించడం కుదరదన్నాము, కానీ అది నువ్వు అయినా కదా, అది నువ్వే. కాబట్టి నేను హూ యామ్ ఐ అని మీరు ప్రశ్న వేసుకుంటే మీకు ఏది మీరై ఉంటారో, హూ యామ్ ఐ నేను ఎవరు అని మీరు ప్రశ్న వేసుకుని మీరు చాలా ఫోకస్డ్గా ఏకాగ్ర చిత్తంతో నేను ఎవరు అది ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నకి మరుక్షణమునందు మీరు ఏదై ఉన్నారో అదే అవ్యక్తం. అర్థమైంది గట్టి? అది ఎలా ఉంటుందో చెప్పమంటే, నువ్వు చెప్పే ఎలా ఉంటుందో, నన్ను చెప్పమంటావు, నువ్వు చెప్పే ఎలా ఉంటుందో, అది ఎలా ఉంటుందో చెప్తే అది వ్యక్తమే అవుతుంది. అవ్యక్తమేలా నేను చెప్పాను కదా వ్యక్తం, నా వ్యక్తం గురించి మీకు చెప్పాను కదా. కాబట్టి అవ్యక్తం అని అన్నాం కనుక దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు యూ అంటే తప్పది, అది ఇన్యాక్సెసిబుల్ కాదు. అది అందే అదృష్టం, ఇట్ ఈస్ సుప్రీంలీ యాక్సెసిబుల్ నవన్ హియర్. ఇప్పుడు ఇక్కడ మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఎలాగ యాక్సెస్ చేయటం? ట్రై చేయండి. మీరు ఏకాగ్ర చిత్తంతో కూర్చుని చక్కగా నిటారుగా కూర్చుని మనస్సును ఏకాగ్రం చేసి హూ యామ్ ఐ అని ఆ ప్రశ్నని, ఆ ప్రశ్నకు ఉన్న పవరు అది ఆటమ్ బాంబు కూడా లేదంటే మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్, ఇట్ ఈస్ ది మోస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆఫ్ ఎంటైర్ ఫిలాసఫీ అండ్ సైకాలజీ. మొత్తం వేదాంత శాస్త్రం అంతా కూడా దాని మీద ఇట్ హ్యాంగ్స్ బై ద థ్రెడ్. హూ యామ్ ఐ? మీరు ఆ ప్రశ్న వేయగానే, ఆ ప్రశ్న వేయడానికి ముందేమిటి, నేను స్వామీజీని ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నాను, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవాలి నేను, లేకపోతే ఈ సంసారం మన మింగేస్తుంది అని కూర్చున్నాను, అది నేను వ్యక్తము. వ్యక్తం కదా, కూర్చున్నాను, నిటారుగా కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, హూ యామ్ ఐ అని ప్రశ్న వేసుకున్నాను. నవ్ నవ్ వాట్ యామ్ ఐ? వ్యక్తము కాదు, అదే అండి. సో అటువంటి అవ్యక్తము, అవ్యక్త స్థితి మీకు నిద్ర ఎందుకలదు? నిద్ర ఎందుకంటే ఇక్కడ చిత్రం ఏమవుతుందండి, ఆత్మ అవ్యక్తమే, మాయాశక్తి కూడా అవ్యక్తమే. అవ్యక్తో వ్యక్త సనాతన అంటే ఎనిమిదో అధ్యాయంలో శ్లోకం వస్తుంది. అవ్యక్తమైన మాయాశక్తి కంటే అతీతమైన అవ్యక్త ఆత్మ అనే వ్యక్తముగా సత్యం అంతా అవ్యక్తమే. కాబట్టి ఎప్పుడు కూడా అవ్యక్తాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి. మహాత్మా గాంధీ అవ్యక్త, శంకర భగవత్వాదులు అవ్యక్త. అవ్యక్తాన్ని పట్టుకున్నవాడే సత్యాన్ని తెలుసుకున్నవాడు అవుతారు. అంటే లేకపోతే మహాత్మా గాంధీ గారు అంటే ఏదో ఒక పిచ్చి రూపం ఒకటి పెట్టి ఇది గాంధీ గారు అంటారు. ఓకే, కుడ్ బి, వాట్ డస్ ఇట్ మ్యాటర్, అంత విలువే ఉన్నది. ఇప్పుడు ఫోటోలు ఉంటాయి, శ్రీకృష్ణదేవరాయలు ఒక విగ్రహం పెడతాయి, హూ నోస్. సో అవ్యక్తము అనేదాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. నిద్రావస్థ ఎందు ఉంటుంది అవ్యక్తం, మీ స్వరూపమైన అవ్యక్తం కాదు. గురించి మీకు అవ్యక్తం అంటే తెలియడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ అవ్యక్తము రెండు రకాలు, మీ స్వరూపమైన అవ్యక్తం శుద్ధ చైతన్యం అది కాదు. ఇక్కడ నిద్రావస్థలో మీకు ఏమీ తెలియని స్థితి ఏది కలదు, ఏమీ తెలియని స్థితి. ఆ స్థితిలో అన్నీ తెలిసిన స్థితి యొక్క మూలము ఆ ఏమీ తెలియని స్థితిలో ఉన్నది. మీరు గమనించారండి, తెల్లవారితే నిద్రలేస్తే, తెల్లవారితే అనకూడదు, నిద్రలేస్తే అన, ఎందుకంటే వీళ్ళు నిద్ర లేవడం, నిద్రలేస్తే నిద్రలే పూర్వం అలా నిద్రలేస్తే
అన్నీ తెలిసే స్థితి జాగ్రత్త అంటారు. దాని మూలములు దేని ఎందుగలవో ఆ వ్యక్తము కూడా క్షేత్రం. నిజానికి ఎవరిని మీరు చెప్పండి, మీరు నిద్రలేస్తారు, అహంకారం నేను అంటే నేనే చేస్తున్నాను, నేను ఫలానా, ఈ దేహం నేనే, ఈ ఇల్లు నాది, ఈ వాకిలు నాది, ఈ కెరియర్ నాది, ఈ డబ్బు నాది, నేను ఈ మనిషిని, నేను నాకు ఫ్రీ విల్ ఉంది, నేను ఇంత పని చేస్తాను అంత పని చేస్తాను అని వీడు మాట్లాడతారు. దాన్ని జీవభావము అని అంటారు. కానీ మీరు నిద్రపోతున్నప్పుడు ఈ వ్యక్తావస్థ లేదు కదా, ఈ అహంకారం లేదు, సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేదు, ఏమీ లేదు, అవ్యక్తమే ఉన్నది. ఈ అవ్యక్తం నందు ఈ వ్యక్తి యొక్క అంశం ఏదైనా కలగాలి. మీకు రహస్యం చెప్తారు, మీరు జాగ్రత్తగా గమనించండి, మూలంలో ఏముంటుంది, అవ్యక్తము ఏమండి, ఆ అవ్యక్తము నుండి వ్యక్తము ప్రకటన అవుతుంది, ఆ వ్యక్తము నందు వ్యక్తి క్రిస్టలైజ్ అవుతుంది. అర్థమైందా? దాన్ని క్లియ భావము అంటారు. ఇప్పుడు సముద్రంలో నీరు దాన్ని తీసుకొచ్చి ఎండలో పెడితే క్రిస్టల్స్ వస్తాయి. ఆ రకంగా అవ్యక్త స్వరూపం ఉంటుంది, నిద్రపోతున్నారు, అవ్యక్తము తెలివి వచ్చింది, తెలివి వస్తే ఉన్న ఆ ఇనీషియల్ స్టేజెస్కి వ్యక్తము అంటే తెలుస్తున్నాయి, దేహం తెలుస్తోంది, అన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలిసిన వాటిని బట్టి ఆ అభిమానం పెట్టేసుకుంటే దేహం తెలిసింది వెంటనే, టైం ఏం పట్టదు, ఇన్స్టెంట్గా తెలిసిన దేహంతో వీడు మమేకమయ్యి ఒక వ్యక్తి క్రిస్టల్ అయిపోతారు. కాబట్టి అవ్యక్తము గివ్స్ బర్త్ టు వ్యక్తము, ఇన్ విచ్ వ్యక్తి క్రిస్టలైజెస్. అర్థమైందండి? ఇప్పుడు ఈ వ్యక్తి నిద్రావస్థలో ఉన్నాడా లేడు? ఈ వ్యక్తి యొక్క మూలం ఏమిటి? వ్యక్తం. ఆ వ్యక్తం యొక్క మూలం ఏమిటి? అవ్యక్తం. కాబట్టి సో ఇప్పుడు ఈ వ్యక్తి అంటే పెర్సన్. పెర్సన్ అంటే ఏమిటి? ఒక ఒక ఇండిపెండెంట్ విల్, ఒక ఇచ్ఛాశక్తి కలిగిన వాడు, తనకు తోచిన పని తాను చేసుకునేవాడు, పెర్సన్, అన్నింటి నుంచి విడిపోయి ఉన్నవాడు అని మీరు ఆ విధంగా పెర్సన్ని మీరు వర్ణిస్తారు. పెర్సన్కు ఉన్నటువంటి ఈ ఐసోలేషన్ అంటే అన్నింటి నుంచి విడిపోయి ఉంటారు, తనకంటూ తనకి ఒక ఇచ్ఛాశక్తి అంటే ఫ్రీ విల్ కలిగి ఉండుట, రెండు మీరు చెప్పచ్చు. ఒకటి ఐసోలేషన్, రెండు ఫ్రీ విల్. ఈ రెండు వ్యక్తిని నిరూపిస్తాయి. దే కాన్స్టిట్యూట్ ద పర్సన్. ఏమిటి? ఐసోలేషన్ అండ్ ఈగోయిటీ, డూయర్షిప్, నా ఫ్రీ విల్, ఫ్రీ విల్. ఈ రెండు కలిపి ఒక వ్యక్తిని నిర్ధారిస్తాయి. ఈ రెండు ఉంటాయా? నిద్రావస్థలో ఉండే అవ్యక్తంలో మూలంలో రెండు ఉంటాయా? ఉండవు. మూలం దాకా నువ్వు వ్యక్తంలో ఉండవు, అది ఉండవు, వ్యక్తంలోనే ఉండవు. వ్యక్తము యొక్క మూలమైన అవ్యక్తంలో ఉండవని వేరే చెప్పలేదా? అవ్యక్తంలో రెండు ఉండవు. కాబట్టి వీడు వ్యక్తిగా ఉన్నప్పుడు నేను చేస్తున్నాను, నా ఇల్లు, నా ఫ్రీ విల్, నా డెస్టినీ, నా పుణ్యం, నా పాపం అని వీడు అనుకుంటాడు. కానీ అవ్యక్తంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వీడికి సంబంధం లేదు, అది వీడు కావాలి. మరి ఇక వీడు కాకపోతే ఏమిటి? ఈశ్వరుడే ఉంటాడు. కాబట్టి ఆ అవ్యక్తాన్ని శంకరులు ఏమంటున్నారంటే ఈశ్వర శక్తి, అది అవ్యక్తం, ఆ ఈశ్వర శక్తి. ఆ ఈశ్వర శక్తి నుంచే మీరు నిద్ర లేచారంటే, మీరు నిద్ర లేచారా? నిద్ర లేచాక మీరు వచ్చారా? మీరు నిద్ర లేవలేదు, నిద్ర లేచాక మీరు వచ్చారు. మరి అయితే నిద్ర లేచి నిద్ర లేపింది ఎవరు? ఈశ్వర శక్తి. అంచేతనే నిద్రపోయేప్పుడు చిన్న మెడిటేషన్ ఉంది, ఏమంటే అది, నేను ఇప్పుడు ఈశ్వరునిలో కలిసిపోతున్నాను అని భావన తీసుకోవాలి. నిద్ర లేస్తూనే నేను ఈశ్వరుని నుంచి బయటకు వచ్చినాను, ఈ సంసారంలోకి వచ్చాను అంటే ఒక రకంగా ఈ వ్యక్తి అనేది క్రిస్టలైజ్ అయ్యి ఆ అహంకారం గట్టిగా పెట్టేసుకుంటే నేను ఈశ్వరుడు నుంచి విడిపోయి బయటకు వచ్చేసాను. కాబట్టి అంతలాగా ఈశ్వరు నుంచి విడిపోవడం మంచి లక్షణం కాదు. ఎందుకంటే ఈశ్వరుడు నుంచి విడిపోయారనుకోండి, మీరు సంసారంలో మిమ్మల్ని
చేసుకున్నది నవిలేసుకుంది. అప్పుడు మళ్ళీ ఓ దేవుడా దేవుడా అంటే మళ్ళీ ఈశ్వరుడు బస్సులో రైల్వే ఎక్కి పరిగెత్తారు, బస్సులో రైల్వే ఎక్కి పరిగెట్టాలి ఈశ్వరు దగ్గరికి. బస్సు రైల్వే ఎక్కి ఈశ్వరు దగ్గరికి వెళ్ళగలుగుతారా? సపోజ్ మీరు బస్సు రైల్వే ఎక్కి ఈశ్వరు దగ్గరికి వెళ్ళాడని వెళ్ళారనుకోండి, అది ఆ ఈశ్వరుడు ఆయనకు అడ్రస్ ఆధార్ కార్డు కూడా ఒకటి పెట్టాల్సి ఉంటుంది కదా, అలా దయవుతుంది ఆ ఈశ్వరుడు. అందుకే బస్సు ఒక ఆధార్ కార్డు ఒకటి ఆయన కూడా ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఇంకా అలా చెప్తూ ఉంటారు వేదాంతులు కదా, వేదాంతులు అంటే కొంచెం అలా చెప్తా తెలివే. మీరు చేసే యాత్ర మీరు చేయండి మంచిది, టూరిజం అది అవసరం, ఎకానమీ ముఖ్యం కూడా. ఎనీవే కాబట్టి అది మీ నిద్రలో మీరు ఈశ్వరంలో కలిసిపోతారు. సత్సంపద్యంతే నతు విదుహు, నతు విదుహు అనేది చాంద్రోద్యంలో వస్తుంది. ప్రతిరోజు నిద్రలో వీళ్ళందరూ ఈశ్వరంలో కలిసిపోతూ ఉంటారు, కానీ వాడికి ఆ సంగతి తెలియదు. తెలిసేసుకుంటే పోతుంది కదా, తెలియదనే పరిస్థితిని అలాగే పెట్టుకోబట్టే తెలిసేసుకుంటే అయిపోతుంది కదా. అంచేతనే ఏమంటే నిద్రలో మీరు ఎక్కడికి వెళ్తారు, ఈశ్వరులోకి వెళ్తున్నారు. నిద్ర నుంచి బయటకు వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఈశ్వరు నుంచి వచ్చినట్టు. సపోజ్ దేహత్యాగము ఒకటి ఉంటుంది, మరణం, మరణము అంటే దీర్ఘ నిద్రకే మరణము ఉంటుంది. కాబట్టి మరణంలో వీడు ఎక్కడికి పోతాడు, ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చేది కాబట్టి. పొద్దున్నే ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చిన వాడు వాడు ఎటువంటి వాడైనా, వాడు పెద్ద యజ్ఞం చేసిన మహాపుణ్యాత్ములైనా కావచ్చు, లేకపోతే క్రిమినల్ అయి జైల్లో ఉన్న క్రిమినల్ అయినా కావచ్చు, ఎవడైనా ఆ ఈశ్వరుడి నుంచే వచ్చాడు. పొద్దున్నే ఈశ్వరుడి నుంచి వ్యక్తం వచ్చి వ్యక్తం నుంచి వ్యక్తి క్రిస్టలైజ్ అయ్యాడు పొద్దున్నే. వీడు రాత్రి అయ్యేప్పటికీ మళ్ళీ ఆ వ్యక్తిత్వం బరువు అయిపోతుంది, వ్యక్తమే బరువు అయిపోతుంది, ఆ వ్యక్తంలోనూ అయిపోతుంది. ఎప్పుడైనా జైలుకి రాత్రి 1 గంటకు వెళ్ళి చూడండి, మీరు అందరూ నిద్రపోతారు. ఎవరెవరు నిద్రపోతారు, జైల్లో ఉండే క్రిమినల్స్ అందరూ నిద్రపోతారు, డ్రాగ్స్ అందరూ నిద్రపోతారు, సోషల్గా నిద్రపోతారు, కుక్కలు పిల్లులు కూడా నిద్రపోతారు. ఎందుకంటే అన్నీ కూడా ఈశ్వరులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరైనా పోయారు అంటే ఎక్కడికి పోయారు, ఈశ్వరులోకి పోయారు. ఎందుకు ఈశ్వరులోకి పోయారు, ఈశ్వరుడి నుంచి వచ్చారు కనుక. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడంలో విచారించదగ్గదే ఉన్నది. అంచేతే శ్రీకృష్ణుడు అన్నాడు, గతాసూన్ అగతాసూనుశ్చ నాను శోచంతి తనమిక. ఏమంటే మన కళ్ళ ముందు తచ్చారుతున్న వాడు ఈశ్వరుణ్ణి చేరుకుంటే వాడి గురించి శోకించడం అనవసరం కదా. కాబట్టి గతాసూన్ దేహత్యాగం చేసిన వాళ్ళ గురించి మహాత్ములు శోకించరు. ఎందుకు శోకించరు అంటే శోకించడానికి తగిన హేతువు లేదు అని భాష్యకారులు అంటారు. హేత్వభావ శోకానికి హేతు ఉండాలిగా, అయ్యో వాడు పోయాడు కదా, పోరా పోతే ఎందుకు శోకించాలి, ఎక్కడికి పోయాడో తెలుసుకో. ఈశ్వరుడి దగ్గరకు పోయినాడు, ఈశ్వరుడు నుంచి వచ్చాడు, ఈశ్వరులోకి పోయినాడు, ఇప్పుడు శోకించడానికి హేతు ఏముంది. కాబట్టి ఎవరైనా పోయినప్పుడు శోకించకూడదు. అయితే ఏం చేయాలి, పండగ చేసుకోవాలి. పండగ చేసుకునేంత చేసుకుంటారు, మరి చేసుకునేవాళ్ళు చేసుకుంటారు. కానీ అంత లెవెల్ తర్వాత చాలా చుప్రస్తుతాన్ని ఉదాసీనంగా ఉండడం అభ్యాసం చేస్తే తర్వాత పండగకి రావచ్చు. పండగ చేస్తారు ఎవరైనా మహాత్ములు దేహత్యాగం చేస్తే పండగ చేస్తారు. కానీ అంతదాకా ఉంటూ ఉదాసీన లెవెల్కి వస్తే కూడా చాలా గొప్ప డెవలప్మెంట్. ఎనివే అవ్యక్తమైన ఈ ఈశ్వర శక్తి ఇదిగో, అదే ఆ అవ్యక్తం నుంచే వీడు వ్యక్తంలోకి వచ్చి వ్యక్తిగా క్రిస్టలైజ్ అయిపోయి సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆ అవ్యక్తము ఆ మాయాశక్తి అది అంత కఠినం. రోజు దాని నుంచి బయటకు వస్తాడు, దాన్నే తెలుసుకోలేకపోతాడు, దాన్ని అధిగమించలేకుండా ఉంటాడు. ఎందుకంటే మమ మాయా ఈ భాష్యంలో మీరు గమనించదగిన ఒక సూక్ష్మమైన సత్యం ఏమిటంటే, ఏది జగత్కారణమైన ఈశ్వరుని మాయాశక్తియో అది ఏ జీవుని సంసార బంధంలో ఉంచే అజ్ఞానము,
ఏ మాయను నేను దాటలేకపోతున్నానో దాని కారణంగా సంసారంలో పడిపోయి ఉన్నాను. ఆ మాయ అంటే ఏమిటి? అవిద్య కదది, ఆ విద్య. ఈ అవిద్య అంటే జీవుని జీవుని సన్నిధిలో ఏది అవిద్యగా భాషిస్తూ అవిద్యగా స్వీకరింపబడుతుందో అదే ఈశ్వరుని యొక్క సమీపంలో శక్తి అయిపోతుంది. వీడి వీక్నెస్ దేవుడికి శక్తి అవుతుంది. మీరు యు షిఫ్ట్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్. ఈశ్వర దృష్టి జీవదృష్టి అని రెండు ఉంటాయి. జీవదృష్టిలో ఏది మీకు దుఃఖహేతు అవుతుందో దానినే ఈశ్వర దృష్టిలో చూస్తే సుఖహేతు దుఃఖం లేకుండా దృష్టిని మార్చటమే. ఇప్పుడు వీడు జీవదృష్టిలో ఏముంటుంది? కాలము ఉంటుంది, కాలము టైం ఉంటుంది, నేను పుట్టాను పెట్టాను అని ఉంటుంది. ఈశ్వరుని దృష్టిలో కాలము ఉండదు, అకాల సత్ శ్రీ అకాల. ఆయన దృష్టిలో కాలము ఉండదు. మీరు పని చేయండి, కాలము ఎప్పుడు ఉంటుంది మీ దృష్టిలో? మీ దృష్టిలో కాలము ఎప్పుడు ఉన్నది? కాలము అధిగమిస్తే ఏమవుతుంది? మీరు అభ్యాసం చేయండి. కాలం ఎప్పుడు ఉంటుందో తెలిసిన మీరు ఆలోచిస్తుంటే కాలం ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే మీరు ఆలోచించేది సర్వము, గతమైనా అవుతుంది, భవిష్యత్తేనా అవుతుంది. నేను మీకు ఒక పరీక్ష పెడతా. మీరు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా ఉండాలి. ఉండండి, ఉండి. ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచించాలన్నా చెప్పండి. గతాన్ని ఆలోచించకూడదు, భవిష్యత్తు గురించి కూడా సంకల్పించకూడదు. ఇప్పుడు మీరు ఏ సంకల్పాలు ఉండలేదని చెప్పండి. ఏం మిగతా ఏమంటే ఏ సంకల్పము? కానీ మీరు నిద్రపోయారా? ఎంత తెలివిగా ఉన్నారు కదా. ఏ సంకల్పము లేదు, తెలివిగా ఉన్నారు. దాన్ని ఏమంటారో తెలుసిన? ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ అని ఉంటారు. ఈఎంఏ వర్తమాన క్షణం యొక్క అవేర్నెస్లో ఉంటారు. వర్తమాన క్షణం తెలుస్తూ ఉంటారు. వర్తమాన క్షణంలో టైం ఉండదు, దాన్ని ఎటర్నల్ వర్తమాన క్షణంలో టైం ఉండదు. టైం ఎప్పుడు ఉంటుంది? మీరు ఆలోచిస్తే ఉంటుంది. మీరు ఆలోచనలో లేకుండా, సంకల్పంలో లేకుండా మౌనంగా, దీన్ని మౌనము అంటారు. అంటే ఆంతరమైన మౌనం, బాహ్య మౌనం కాదు, ఆంతరమైన మౌనం, మౌనంగా ఉండడం. మీరు అభ్యాసం చేయండి. ఎవరైనా మమ్మల్ని తిట్టారనుకోండి, నేను మౌనంగా ఉంటాను అంటే నోరు మూసుకుని లోపల గొడవలు ఆడిపోవడం కాదు, అది కాదు మౌనం. ఎవరైనా తిట్టారనుకోండి, నేను మౌనంగా ఉంటాను. ఎవరికి తెలిసిన తిట్టిన వాళ్ళు ఉండడు, తిట్టడం ఉండదు, అవమానం ఉండదు, ఏమి ఉండదు. వర్తమాన క్షణంలో మీకు సంసారమే ఉండదు. ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో సంసారమే ఉండదు. కాబట్టి మీరు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో ఉన్నప్పుడు యు ఆర్ ఇన్ కనెక్షన్ విత్ లైఫ్, యు ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ట్రూత్. మీరు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ నుంచి దూరం అయిపోయి గతంలోనో లేకపోతే భవిష్యత్తులోనో ఉన్నప్పుడు యు ఆర్ స్క్వేర్లీ ఇన్ ది సంసార. ఇప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో ఉండి చూడండి, చూస్తే మీకు శత్రువు కనపడ్డా? కనపడదు. శత్రువు లేదు, అవమానం లేదు, మానవం లేదు, మానవం లేదా అవమానం లేదు, మిత్రులు లేదు, శత్రువు లేదు. అది ఈశ్వర దృష్టి, దాన్ని సమదృష్టి అంట. మీరు కాలం యొక్క ప్రవాహంలో చూడండి, భూతము భవిష్యత్తు, అప్పుడు మీకు శత్రువు మిత్రులు అన్యూహ్యం. కాబట్టి జీవదృష్టియే సంసారము, ఈశ్వర దృష్టియే మోక్షం. అక్కడే ఉంటాయి వడ్లగిందలో దిగుతుందిగా. కనుక కానీ ఈ సంసారి ఆ జీవదృష్టిని విడనాడి ఈశ్వర దృష్టిలోకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే సంసారులు ఎలా ఉంటారంటే ఆ అజ్ఞానంతో వాళ్ళు చాలా అనుబంధం పెట్టుకుని ఉంటారు. అజ్ఞానం ఎవరినో జైలుకి పంపించారు. జైలుకి పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? ఆ జైల్లో ఇంకొక లేడీ జైల్లో లేడీ క్రిమినల్ ఉంటే ఆమె పెళ్ళారు. అక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలే కానీ ఆ జైల్లో ఉన్నారు కంగారు. జైలర్ పిలిచి ఎలా నువ్వు బయటకు పోరా, నీకు ఫ్రీడమ్ ఇచ్చారంటే ఎందుకు లేదు, కంగారు లేదు లేదు అంటారు.
వీళ్ళు జైల్లోకి బయటకు వచ్చేస్తే ఏమవుతుంది అవి కలుగుతుంది, వాళ్ళ బ్రతుకులో భార్య పిల్లలు లేకుండా ఏదో దృష్టాంతం. సో సంసారం అంటే ఆ విధంగానే ఉంది. అంతేకాదు శంకరులు శ్రీకృష్ణ యొక్క కొటేషన్ ఇచ్చారు, మమ మాయ దురత్యయ ఇది ఏవశబ్ద ప్రకృత్యవతారీ అష్టభాతి. ఈ శ్లోకంలో ఏవ అని ఉంది, ఇంత మాత్రమే అని అర్థం. ఎన్నున్నాయి అక్కడికి? మహాభూతములు ఒక యూనిట్, అహంకారము బుద్ధి అవ్యక్తము ఇంద్రియాన్ని దశైకరించ పంచ చేంద్రియ గోచర. ఇంత మాత్రమే, ఇంత మాత్రమే అంటే ఇంద్రియాన్ని దశైకరించ అది కూడా వస్తుంది. సో ఒకసారి శ్లోకం పూర్తి చేసి మనం భాషగా అవుతాం. 10 ఇంద్రియములు, 10 ఇంద్రియములు అంటే 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు. మీరు చూడండి, మీకు ఏదో ఆలోచించుకుంటూ నడుస్తారు, మామూలుగా నడిచేప్పుడు ఏం చేస్తారు, ఏదో సంకల్పిస్తూ నడుస్తారు. నడిస్తే ఏమనిపిస్తుంది? నేను నడుస్తున్నాను అనిపిస్తుంది. అదే అజ్ఞానం. నేను నడుస్తున్నాను కాదు, కాళ్ళు నడుస్తున్నాయి నాకు తెలుస్తోంది, అది అవేర్నెస్. అవేర్నెస్ తెలివిగా నడువును, తెలుసుకుంటూ నడు, తెలుసుకుంటూ నడు, తెలుసుకోండి. ఇప్పుడు మీరు నడుస్తున్నారు, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్నారు, మీరు తెలుసుకుంటూ నడుస్తున్నారా తెలియకుండానే నడిచేస్తున్నారు? తెలియకుండా నడుస్తున్నారు. అర్థమైందండి, ఎంత తేడా ఉందో గమనించారా? నడుస్తున్నప్పుడు మీరు ఆలోచించుకున్న సెల్ ఫోన్, సెల్ ఫోన్ అనేది ఒక స్థూలమైన దృష్టాంతం. సెల్ ఫోన్ ఎందుకు పెట్టేశారు? మీరు నడుస్తున్నారు, ఎవరిలో ఆలోచనలు ఆలోచించుకుంటూ నడుస్తున్నారు. మీరు నడుస్తున్నారు ట్రూ సత్యమే, కానీ తెలుస్తూ నడుస్తున్నారా? లేదు. ఎప్పుడైతే మీరు అన్కాన్షియస్గా నడుస్తున్నారన్నమాట, యోగ కైండ్ ఆఫ్ అన్కాన్షియస్ అన్నమాట. ఎందుకంటే ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ వాట్ నో యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ వాట్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ థాట్స్. సో ఈ రకంగా మనిషి దీన్నే ఏమంటారో తెలిసినాండి, సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అని. మిమ్మల్ని మీరే విస్మరించి జీవించుకుంటారు. కాబట్టి ఇదంతా ఏం చెప్పారంటే, వాకింగ్ మెడిటేషన్ అని ఉన్నది. ఈ వాకింగ్ మెడిటేషను భగవాన్ బుద్ధుడు దీన్ని బాగా అభ్యాసం చేశారు. మెడిటేషన్ అంటే బుద్ధుడి నుంచి వస్తుంది. బుద్ధుడు చేసిన పని ఏమిటండి? బుద్ధుడు ఏం చేశాడు? ధ్యానంగా చేస్తే ఇంకేదైనా చేశాడా? ఎప్పుడైనా మీరు బుద్ధుడిని ఎలా చూశారు? ఇలా ఎప్పుడైనా చూశారా బుద్ధుడిని? మరి ఎలా చూశారు బుద్ధుడిని? అలాగే ఉంటాడు బుద్ధుడు. దక్షిణామూర్తి ఎలా ఉంటాడు? అలాగే ఉంటాడు. ఆయన అలాగే ఉంటే వీడికి నచ్చదు. మీరు గమనించారా? ఆయన ఎలా ఉంటే వీడికి నచ్చదు. వీడికి నచ్చాలంటే ఏం చేయాలి? బుద్ధుడు అంటే మెడిటేషన్. కొంతమంది బుద్ధుడు విగ్రహం పెట్టుకుంటారు ఎదుర్కొంటారు, ఆయన శివుడు. ఎందుకంటే మీరు మళ్ళీ ఆ అవ్యక్త తత్వాన్ని దాన్ని నామరూపాల లెవెల్కి పట్టుకుంటావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లెవెల్కి పట్టుకొచ్చేస్తే. అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లెవెల్ అంటే విగ్రహం, దట్ ఇండికేట్స్ మీరు మధ్య మాంసాల లెవెల్ని పట్టుకొచ్చారని అర్థమైందా లేదా? నాట్ నెసెసరీ, నాట్ నెసెసరీ. ఇంకైతే విద్య విగ్రహాలను పోగిస్తూ ఉండడం, ఫోటోలు పోగిస్తూ ఉండడం, అదేదో స్పిరిచువాలిటీ అనుకోవడం అనవసరం. బుద్ధుడు విగ్రహం ఎందుకు? బుద్ధుడు అంటే బుద్ధుడు అనగానే నిటారుగా కూర్చోవడం, అలవోకంగా కన్నులు మూసుకోవడం, పెదవులపై చిన్న చిరునవ్వు, ధ్యానం, దట్ ఈజ్ వాట్ బుద్ధ ఈజ్. బుద్ధుడు అంటే కాబట్టి బుద్ధుడు మెడిటేషన్ని, దట్ ఈస్ హిస్ ఫోర్త్. ఆ ధ్యానము ఆయన పలు రకములుగా దాన్ని అభ్యాసం చేసి ఆయన లోకానికి అందజేశారు.
దాంట్లో ఒకటి వాకింగ్ మెడిటేషన్. ఆయన నడిచేవాడు, బండి ఎక్కలేదు. ఆ రోజుల్లో బండి ఎలాక నడవనైనా నడిచేవాడు. నడిచినప్పుడు వాకింగ్ మెడిటేషన్ చేసేవాడు. ఆయన ఒకసారి ఏం చేసేటంటే నలుగురు పిల్లలను కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోడు పిల్లలను కూర్చోబెట్టుకుని అరటి పళ్ళు ఒక అత్త అరటి పళ్ళు తెచ్చారు వాళ్ళు అందరూ అరటి పళ్ళు. ఆ పూటకి అది లంచ్ ఏదో బలహారంలో ఉంటారు. ఆయన చెప్పాడు అందరూ ఇచ్చి అరటి పళ్ళు పట్టుకోండి పట్టుకున్నాను. ఇప్పుడు నేను అరటి పళ్ళు పట్టుకున్నాను అని తెలుసుకుంటూ పట్టుకోవాలి. అరటి పళ్ళు పట్టుకున్నాను ఇంకా సంసారం లేదు, నేను అరటి పళ్ళు పట్టుకున్నాను. ఇప్పుడు పడుతూ ఉన్నటువంటి ఆ తొక్కను ఒలుచుకున్నాను. ఒక ఒకటి ఒలిచి పక్కన పెట్టాను, రెండో ఒలిచి పక్కన పెట్టాను, మొత్తం అంతా ఒలిచాను. ఇప్పుడు లోపల ఉన్నటువంటి పండుగను పట్టుకుని ఉన్నాను. దీంట్లో పైన ఒక మొక్కని ఈ పండుగ ఆ పండుగను చూడాలి, పండుగను తెలుసుకోవాలి. ఈ పండుగ కొడుకుగా 5 భాగములకు కలిగి ఉన్నది తెలుసుకుంటూ ఉండాలి. ఆ పండుగ 5 భాగములను కలిగి ఉన్నది. దీంట్లో మొదటి భాగము విడదీసినాను. ఆ మిగిలిన 4 భాగంలో అలా చెప్పుకుంటే మొదటి భాగాల్లో మొత్తం వేసుకున్నాము. ఈ పిల్లలు ఫాలో అవుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాను పిల్లలకు నేర్పాడు. ఆయన పిల్లలు వాళ్ళే శిష్యులైనటి ఈ మోటార్లు వాళ్ళు మొత్తం వేసుకున్నారు. తర్వాత మొత్తం వేసుకున్నాము, మెత్తగా తీయగా ఉన్నది, దీన్ని నేను ఆస్వాదిస్తున్నాను, చాలా రుచిగా ఉన్నది. ఆ రుచి ఎలా ఉండాలి అటెవరికీ సిటీస్ దీన్ని ఎప్పుడు మింగేసినాము. ఇప్పుడు మళ్ళీ నా చేతిలో ఉన్నటువంటి అరటి పండును 2 భాగము తీసుకున్నాను అది మింగినాము. అది రుచిగా ఆస్వాదిస్తుంది, కడుపులోకి వెళ్ళింది, తృప్తి కూడా కలుగుతుంది. 3 భాగము తీసుకున్నాను, తిన్నాను, ఈ విధంగా తిన్నాను. ఇప్పుడు ఈ అరటి పండు నేను తింటున్న ఈ అరటి పండుగ నుండి పంచభూతములు గలవు. ఇది అది ఆకాశము, నీరు, నేల, గాలి, ఉష్ణము, తేజస్సు, వీటి ఇవన్నీ కలిసి సమాహారము ఎంత మంది రూపముగా ఉన్నది. దీన్ని నేను ఈ పాంచభూతిక దేహానికి నిలబెట్టడం కోసం ఇదో ఆస్వాదిస్తున్నాను. అరటి పండు తినడం అయినది. ఇప్పుడు తినవారా, మీరు తిన్నారా అని అడిగారు. అంటే మేము తిన్నాము అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నేను మీరు కూడా భుజించినాము, మన చేత భుజించబడినది అరటి పండు. ఓకే, ఒకవేళ మీరు ఆ అవేర్నెస్ లేకుండా కబుర్లు చెప్పుకుంటూ లేకపోతే మరో ఆలోచనలు చేసుకుంటూ భుజించారనుకోండి, భుజించారనుకోండి, అవేర్నెస్ లేకుండా తెలియకుండా భుజించారనుకోండి, నేను మిమ్మల్ని ఒక సూక్ష్మమైన ప్రశ్న అడుగుతా. మీరు ఆలోచించుకోండి, ఇంక ఇప్పుడు ఏమి టైం అయిపోయింది. ఏమిటంటే మీరు తిన్నది అరటిపండా, తర్వాత మీరు అరటిపండుని ఆస్వాదించినది మీరేనా? వాట్ ఎ విషన్ ఇట్ ఇస్. అంటే అర్థం ఏంటి, వీడు అరటిపండు తిన్న వీడు తిన్నది అరటిపండు కాదు, తిన్నది వీడు కాదు, రెండూ లేవు. వేరే తెలుసుకుంటూ తిన్నట్లయితే తిన్నది ఏమిటి ఇప్పుడు అరటిపండు. ఇప్పుడు అది అరటిపండు, మీరు తెలుసుకుంటే అరటిపండు అవుతుంది, లేకపోతే అరటిపండు కానీ కాదు. మీరు దాన్ని ఆస్వాదిస్తే తెలుసుకుంటే మీరు తిన్నవారు అవుతారు, లేకపోతే మీరు తిన్నట్టే కాదు. విజ్ఞానం దేహం మింగింది, అదే బరువు పెరిగింది, అంతకంటే ఇంకేమీ కాలేదు. ఇది మెడిటేషన్. ఆయన వాళ్ళందరూ పిల్లల్ని అడిగారు మీకు తెలిసిందా అని అడిగారు. తెలిసిందన్నారు. అంటే ఆయన చెప్పారు నేను తపస్సు చేసి దర్శించినటువంటి 4 మహాసత్యాలలో 4 ఆ 4 వైపు దర్శించిన మహాసత్యములు ధ్యానంతో సంబంధించిన మహాసత్యములు ఏమిటి గలవో దానిని మీకు బోధించాను. ఇదియే మోక్షహేతువు. మీకు తెలిసిందా పిల్లలారా అని అడిగారు. మాకు తెలిసిందని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు నాకు 10 పిల్లల ముందు మొదటి శిష్యులు అని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంద్రియాని దశ అవన్నీ కూడా క్షేత్రమే, మీకు తెలుస్తూ ఉంటారు. మీరు ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఏమీ తెలియకుండా అయిపోతే దేహమే నేను అన్ని ఇంద్రియములు నేను అనేటువంటి ఒక అజ్ఞానంలో మనిషి బతికేస్తూ ఉంటాడు. అలా కాకుండా మీరు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో ఉంటే ఇదో ఇవి కాళ్ళు, కాళ్ళు అంటే ఎముకలను కీళ్ళు కాదు, కాళ్ళు అంటే నడక,
ఇవి చేతులు అంటే పట్టుకోవడం, ఇది నోరు, నోరు అంటే పళ్ళు పాను వేసుకునేందుకు నాలుక కాదు, నోరు అంటే వాగింద్రియం, ఇవి చెవులు అంటే వినికిడి. ఈ విధంగా అవేర్నెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అది క్షేత్రము, పది ఇంద్రియములు క్షేత్రము, మనస్సు కూడా క్షేత్రమే. ఇదిగో ఇంతే క్షేత్రం, ఏ వచనం ఉంది కదా, ఇంతే క్షేత్రం. ఈ శ్లోకాన్ని ప్రయత్నిస్తాం. ఫలేషు బంధిం పుష్టివర్ధనం పూపాపమివ బంధనాన్ ముక్తో ముక్షీయమానం.